Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. So now let us look at the Hindu analysis of 2nd December 2024. My name is Vaishnavi, I'm going to tackle this today's session. So let's start the video. So before discussing the first article, so first time video chustunna vallu, please subscribe to our channel and click the notification bell icon. And mottam video chustunna tarvata video kanaka nachinatlayite, don't forget to like and share it with your friends and fellow aspirants. And after listening to the video, if you feel that this video is worth, definitely give me feedback ni comment box dwara teliyajeyandi. All of your likes, subscribes evaithe unnayo, this will act as a source of motivation to us to come up with such a content for you people. Right, so let's look at the first article. So ee article em icharu, India cities their non communicable disease burden ani cheppi article ivadam jarigindi. Ee particular article main ga manaki essay point of view lo, సొసైటీలో ఛాలెంజెస్ ఆఫ్ అర్బనైజేషన్ అనే టాపిక్లో అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు హెల్త్ GS2 టాపిక్లో అండ్ GS3లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనే టాపిక్లో అండ్ ఎకానమిక్ బర్డెన్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ సొల్యూషన్ అనే టాపిక్లో యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషలీ మనకి ఆల్మోస్ట్ అన్ని జిఎస్ పేపర్స్లో మనకి ఈ టాపిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో లెట్ సీ వాట్ ఆర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఫస్ట్. సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటంటే, సో దీస్ ఆర్ ద డిసీజెస్ దట్ ఆర్ నాట్ ట్రాన్స్మిసబుల్ డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అనమాట. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ కాని డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటినే మనం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటూ ఉంటాం. ఓకే, సో NCD ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్ ప్రకారం ఇండియాలో వాటి బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఇక్కడ కొంచెం డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో ICMR రిపోర్ట్ ప్రకారం, ఓకే, ICMR రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మన ఇండియాలో మేజర్గా ఎలాంటి టైప్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయనంటే క్యాన్సర్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవే కాకుండా కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అండ్ దెన్ డయాబెటీస్, ఇలాంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఉన్నాయన్నమాట నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో. దీస్ ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇన్ ఇండియా. అండ్ అకార్డింగ్ టు WHO రిపోర్ట్ ఆల్సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు చూసుకుంటే 2019లో ఇచ్చిన రిపోర్ట్ అనమాట. సో 66% ఆఫ్ ది డెత్స్ ఇన్ ఇండియా ఆర్ బికాస్ ఆఫ్ ది NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్లనే 66% మంది చనిపోతున్నారు ఇండియాలో అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మరి ఈ పర్టికులర్ ఆర్టికల్లో కానీ జనరల్గా కానీ వాట్ ఆర్ ద రీజన్స్, అసలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు రైజ్ అవుతున్నాయి, సో పీపుల్ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ సప్లై సైడ్ నుంచి అంటే డాక్టర్స్, హెల్త్ కేర్ సిస్టమ్, ఓకే, వీటి సైడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో పీపుల్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉందంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్. సో నవ్ డేస్ వీ నో, మనము ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసినా, యూట్యూబ్లో షార్ట్స్ ఓపెన్ చేసినా, విల్ సీ లాట్ ఆఫ్ ఫుడ్ వీడియోస్. యూ కెన్ సీ ద టైప్ ఆఫ్ ఇన్నోవేషన్స్ దట్ దే ఆర్ కమింగ్ అప్, ఓకే. సో అన్ని రాంగ్ కాంబినేషన్స్ లో పీపుల్ అలవాటు పడుతున్నారు అండ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ మోర్ స్టైల్స్ ఇన్ ద జంక్ ఫుడ్, ఓకే, జంక్ ఫుడ్ కి అలవాటు పడి అండ్ ఆల్సో ద ట్రాన్స్ ఫ్యాట్ బేస్డ్ ఫుడ్స్ లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కువగా తింటున్నారనమాట. స్టోరేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ అయిపోయింది, ఓకే. సో ఇలాంటి ఫుడ్ వల్ల కూడా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఓకే, స్లీప్ సైకిల్ అండ్ స్లీప్ హైజీన్ ప్రాపర్గా ఉండకపోవడం, ఇవి కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ కి కారణమవుతున్నాయి. అండ్ దెర్ ఈస్ అనదర్ థింగ్ కాల్డ్ అస్ జెనెటిక్ రీజన్స్ ఆల్సో. కొన్నిసార్లు జెనెటికల్గా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ, కొన్నిసార్లు క్యాన్సర్స్ కానీ జెనెటికల్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట, ఓకే, మెయిన్లీ డయాబెటీస్ లాంటివి. మరి సప్లై సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే, వి డోంట్ హ్యావ్ ప్రాపర్ హెల్త్ కేర్ సిస్టమ్. హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా ఉండట్లేదు. సో బేసిక్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో మనకి స్క్రీనింగ్ ఫెసిలిటీస్ అన్నా ఉండాలి, అవి కూడా ప్రాపర్గా ఉండట్లేదు. అండ్ గవర్నమెంట్ కూడా హెల్త్ కేర్లో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయట్లేదు. బడ్జెటరీ అలొకేషన్స్ ఆర్ ఆల్సో వెరీ లో విత్ రెస్పెక్ట్ టు ద హెల్త్ కేర్ సెక్టర్ బై ది గవర్నమెంట్, ఓకే. సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. ఎస్పెషలీ ఆర్టికల్లో అర్బన్ ఇండియాలో ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేది మాట్లాడడం జరిగింది. సో మనకు తెలుసు, అకార్డింగ్ టు UN డేటా, యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన డేటా ప్రకారం 49% పీపుల్ ఎవరైతే ఉన్నారో అర్బన్ ఇండియాలో కానీ, టోటల్ ఇండియాలో కానీ 49% పీపుల్ స్లమ్స్లోనే ఉంటున్నారంట.
ఓకే ఆల్మోస్ట్ 49% పీపుల్ స్లమ్స్ లోనే ఉంటున్నారు. స్లమ్స్ లో ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో అర్బన్ ఇండియాకి మైగ్రేట్ అయిన వాళ్ళు, వి నో అర్బనైజేషన్ మనం కంట్రోల్ చేయలేము. అకార్డింగ్ టు రిపోర్ట్స్ 2030 కల్లా మోర్ దెన్ 50% కొన్ని ఏరియాస్ లో అండ్ కొన్ని ఏరియాస్ లో అయితే, కొన్ని సిటీస్ లో అయితే మోర్ దెన్ 60% పాపులేషన్స్ ఓన్లీ అర్బన్ ఇండియాలోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయని మనకు తెలిసిందే. అర్బనైజేషన్ ని మనం కంట్రోలే చేయలేము. సో మైగ్రేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, మైగ్రేటెడ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటున్నారు, స్లమ్స్ ఏరియాస్ లో ఎక్కువగా ఉంటున్నారు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న చాలా మంది సిటీస్ లో అర్బన్ ఏరియాస్ లో ఉంటున్నారు అనమాట. సో స్లమ్స్ పెరుగుతున్నాయి, మైగ్రేటెడ్ పీపుల్ పెరుగుతున్నారు, బిలో పావర్టీ లైన్ పీపుల్ కూడా పెరుగుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హు ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్ కొంతమంది సర్వీస్ సెక్టర్స్ లో ఉంటున్నారు, మంచి సాలరీ ప్యాకేజ్ తో వాళ్ళ లైఫ్ ని ప్రాపర్ గానే లీడ్ చేస్తున్నారు. హౌఎవర్ దే ఆర్ హ్యావింగ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఎవరైతే ప్రాపర్ గా సాలరీ తో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ స్లమ్స్ లో ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో అన్స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ లేబర్ చేయడానికి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిటీస్ కి, వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే, సో వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్కువగా ఉండట్లేదు, ప్రాపర్ న్యూట్రిషన్ అందట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ గిగ్ ఎకానమీ, గిగ్ సెక్టర్స్ లో, కాంట్రాక్చువల్ బేసిస్ లో అండ్ ఆల్సో అనార్గనైజ్డ్ సెక్టర్స్ లో ఎక్కువగా పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఈ జొమాటో, స్విగ్గీ లాంటి దాంట్లో పనిచేస్తున్నారో, సో దే హ్యావ్ టు ట్రావెల్ అ లాట్. పొల్యూషన్ వల్ల హెల్త్ రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో సేఫ్టీ మెజర్స్ అనేవి ప్రాపర్ గా ఉండవు. ఓకే, సో అలాంటి టైంలో హెల్త్ మీద బర్డెన్ పెరుగుతుంది. ఓకే, అండ్ స్లీప్ సైకిల్ ప్రాపర్ గా ఉండదు, కొన్నిసార్లు లేట్ నైట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి వాళ్ళకి, అందుకే వాళ్ళకి డిసీజ్ బర్డెన్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, సో దెర్ ఈస్ అ ప్రాబ్లం, ఇంటిగ్రేటెడ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి ఒకవైపు నుంచి దెర్ ఈస్ అ ప్రాబ్లం ఆఫ్ హెల్త్ కేర్ ఇన్సఫిషియన్సీస్. హెల్త్ కేర్ ప్రాబ్లం అంటే హెల్త్ కేర్ సెంటర్స్ లో ప్రాపర్ స్క్రీనింగ్ సంబంధించిన మెషిన్స్ ఆర్ మెషినరీ ఉండకపోవడం అలాంటిది. ఓకే, బడ్జెటరీ అలొకేషన్ ప్రాపర్ గా ఉండకపోవడం. సో అర్బన్ ఇండియాలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, రైట్ వర్కింగ్ కండిషన్స్ అనేవి ఉండట్లేదు. ఓకే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో చాలా మంది పనిచేస్తున్నారు, దట్ ఈస్ అనదర్ ఇష్యూ. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఫైనాన్షియల్ వల్నరబిలిటీ ఉంటుంది. సో మోర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద అర్బన్ ఏరియాస్, ఎట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ స్టేయింగ్ ఇన్ స్లమ్స్ అండ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ సమ్ వల్నరబుల్ ఏరియాస్ కాబట్టి, యాజ్ దే ఆర్ ఎర్నింగ్ వెరీ లెస్ అండ్ దే ఆర్ బీయింగ్ బిలో పావర్టీ లైన్ కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్లీ వల్నరబుల్ అనమాట. సో అకార్డింగ్ టు సమ్ గవర్నమెంట్ డేటా మనం చూసుకుంటే, ఆల్మోస్ట్ 39% ఆఫ్ ద పీపుల్, 39% ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఇన్ ది అర్బన్ ఏరియాస్ ఆర్ కెప్ట్ ఫర్ ది హెల్త్ ఎక్స్పెండిచర్. అంటే దీన్ని ఏమంటామంటే, 39% ఆఫ్ ద ఇన్కమ్ ఇస్ ద అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇన్ ద హెల్త్ సెక్టర్ అంటాం అనమాట. అంటే 39% హెల్త్ రిలేటెడ్ వాటి మీద వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అర్బన్ ఏరియాలో. ఓకే, సో ఒకప్పుడు 64% ఉంది, దాన్ని 39% కి తగ్గించినప్పటికీ 39% ఫర్ ఎవ్రీ 100 రూపీస్ 39 రూపీస్ హెల్త్ కేర్ మీద పెడుతున్నారు అని అంటే వాళ్ళ సేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. వాళ్ళ సేవింగ్స్ అనేవి తగ్గిపోయినప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉండవు వీళ్ళకు. ఓకే, దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, శానిటేషన్ అలాంటి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి కూడా వాళ్ళ ప్రాబ్లం అనేది ఇంకా ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎస్పెషలీ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ది అర్బన్ పాకెట్స్. ఓకే, సో ఆథర్ ఏం చెప్తున్నారు మరి, వాట్ ఈస్ ఆథర్ సేయింగ్ ఇస్ వి నీడ్ మోర్ పాలసీ చేంజెస్. సో ప్రస్తుతం ఉన్న పాలసీస్ ని మనం రిఫార్మ్స్ తీసుకురావాలి వాటిలో. వి నీడ్ వాట్ ఈస్ నీడెడ్ నౌ ఇస్ ద పాలసీ చేంజ్. ప్రస్తుతం మన దగ్గర లాట్ ఆఫ్ హెల్త్ కేర్ కి సంబంధించిన స్కీమ్స్ పాలసీస్ ఉన్నాయి, కానీ దీస్ ఆర్ నో వేర్ డీలింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూస్. కాబట్టి పాలసీ చేంజెస్ అనేది అవసరం. ఓకే, సో గవర్నమెంట్ కొన్ని మెజర్స్ కూడా తీసుకొచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఫర్ ఎన్సీడీ అనేది కూడా గవర్నమెంట్ డెవలప్ చేయడం తీసుకురావడం జరిగింది, విచ్ ఇస్ నాట్ మెన్షన్ ఇన్ ద ఆర్టికల్, బ్యాక్ ఇన్ 2015. సో సెంటర్ ఫర్ ఎన్సీడీ అని గవర్నమెంట్ సెటప్ చేయడం జరిగింది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటాం. సో దిస్ ఇస్ అండర్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వీ హావ్ కమ్ అప్ విత్ సెంటర్ ఫర్ ఎన్సీడీ. ఓకే, హౌఎవర్ దెర్ ఆర్ మోర్ గవర్నమెంట్ మెజర్స్ దట్ ఆర్ నీడెడ్ టు బి టేకెన్ అండ్ సెట్ దేర్ షుడ్ బి పాలసీ రిఫార్మ్స్ దట్ హ్యాస్ టు బి డన్. సో మెయిన్ గా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని అంటే, డేటా బేస్ మెయింటైన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎన్సీడీ. ప్రాపర్ డేటా బేస్ విల్ హెల్ప్. అండ్ స్క్రీనింగ్ ఫెసిలిటీస్ ని, బేసిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని, హెల్త్ కేర్ బడ్జెట్ ని పెంచాలి. అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ రెస్పెక్ట్ టు హైజీన్, విత్ రెస్పెక్ట్ టు లైఫ్ స్టైల్, వీటి మీద ప్రాపర్ అవేర్నెస్ అనేది కూడా పబ్లిక్ లో ఉండాలి. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ టాక్లింగ్ ది హెల్త్ కేర్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఇన్ ది అర్బన్ ఇండియా. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఆర్టికల్. లెట్స్ సీ మోర్ డీటెయిల్స్.
సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఆర్ ద క్రోనిక్ డిసీజెస్. సో ఇవేంటంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ట్రాన్స్మిట్ అవ్వవు. ఓకే, సో బేసిక్ గా జెనెటికల్ రీజన్ వల్ల, సైకలాజికల్ రీజన్స్ వల్ల, ఎన్వైరన్మెంటల్ రీజన్స్ వల్ల, బిహేవియరల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్ చూసుకుంటే 52% ఆఫ్ ది డెత్స్ వరల్డ్ వైడ్ లో WHO ప్రకారం దీని వల్లే జరుగుతున్నాయి అన్నమాట. లీడింగ్ కాసెస్ ఆఫ్ NSD అకార్డింగ్ టు ICMR రిపోర్ట్ 24%, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అయితే, రెస్పిరేటరీ డిసీజెస్ 11%, క్యాన్సర్స్ 9% అండ్ డయాబెటీస్ 3%. ఓకే, అండ్ హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఉంది అని చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో ఎందుకు NCDs పెరుగుతున్నాయంటే లైఫ్ స్టైల్స్ వల్ల, ఫ్యాట్స్, షుగర్, సాల్ట్స్ లాంటివి ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. ఓకే, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్, అర్బన్ ఇన్ఫార్మల్ స్ట్రక్చర్స్ లో ఎక్కువగా పనిచేయడం, అక్కడ సేఫ్టీ మెజర్స్ అనేవి లేకపోవడం, ఓకే, ప్రాపర్ సేఫ్ గార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం, హై రేట్స్ ఆఫ్ టొబాకో యూజ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ పెరగడం ఈ మధ్యలో. ఓకే, సో జెనెటికల్ రీజన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి జెనెటికల్ గా ఎక్కువ వస్తూ ఉంటాయి, అండ్ అవేర్నెస్ కూడా ప్రాపర్ గా లేకపోవడం. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ది NCDs అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద కీ ఛాలెంజ్ అంటే, వల్నరబుల్ పీపుల్ ఆర్ మోర్ ఇన్ అర్బన్ పాపులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్స్, క్లీనర్స్, సానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా పూర్ కండిషన్స్ లో ఉంటున్నారు. వీళ్ళకి ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సేవింగ్స్ కూడా ఉండవు కదా. హజార్డస్ కండిషన్స్ లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, దానివల్ల ఫైనాన్షియలీ దే ఆర్ బికమింగ్ మోర్ వల్నరబుల్ టు దిస్ పర్టికులర్ హెల్త్ క్రైసిస్. అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా జరగట్లేదు. NCD సర్వేలెన్స్ పాలసీ అనేది మనం ఇండియా తీసుకొచ్చింది. సో విచ్ వాజ్ ఫోకసింగ్ అపాన్ ద ప్రివెంటివ్ కేర్ ఎట్ ద కమ్యూనిటీ లెవెల్, కానీ అర్బన్ హెల్త్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఓవర్బర్డెన్డ్ అయ్యాయి, ఫ్రాగ్మెంటెడ్ అయ్యాయి, దే ఆర్ పూర్లీ ఇంప్లిమెంటెడ్. ఓకే, దీనివల్ల మార్జినలైజ్డ్ పాపులేషన్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో దెర్ ఇస్ అ ట్రిపుల్ హెల్త్ బర్డెన్ ఇన్ అర్బన్ పూర్. మెయిన్ హజార్డస్ వర్క్ ఎన్వైరన్మెంట్స్ లో పనిచేస్తుంటారు, హెల్త్ కేర్ యాక్సెస్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది, అండ్ ఫైనాన్షియల్ వల్నరబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సో బికాస్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో దీనివల్ల అర్బన్ ఇండియాలో వల్నరబిలిటీ ఆఫ్ హెల్త్ బర్డెన్ అనేది పెరుగుతుంది, అండ్ సిస్టమిక్ హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ సైలెంట్ డిసీజెస్ అన్నమాట. సో వీటిని మనం వెంటనే గుర్తించలేం. సో రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది అవసరం. ఓకే, మెయిన్ గా మార్జినలైజ్డ్ కమ్యూనిటీలో మనకి రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది ఉండట్లేదు అనమాట. ఓకే, సో పూర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రివెంటివ్ పాత్వేస్, సో ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉండడం వల్ల, ఓకే, లైవ్లీహుడ్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేది చాలా పూర్ గా ఉండడం వల్ల, పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల కూడా దే ఆర్ నాట్ నోయింగ్ ద పాత్స్ టు డిక్రీజ్ దిస్ పర్టికులర్ డిసీజ్ బర్డెన్ ఆన్ దెమ్. సో యాజ్ పర్ ది ఆర్టికల్, వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఫర్ ది పాలసీ యాక్షన్ అంటే, హెల్త్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, పబ్లిక్ ఫండెడ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలి. ఓకే, సోషల్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ సచ్ అస్ హౌసింగ్, వర్క్, ఎడ్యుకేషన్, వీటిలలో కూడా పాలసీస్ ని రికమెండ్ చేయాలి. సో దాట్ దీస్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద హెల్త్ కాబట్టి. నెక్స్ట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది కూడా అవసరం అన్నమాట. ఓకే, సో లోకల్ బాడీస్, ఎంప్లాయర్స్, ట్రాఫిక్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా దే హ్యావ్ టు కమ్అప్ టుగెదర్ అండ్ దే హ్యావ్ టు టాకిల్ దిస్ ఇష్యూ. టెక్నాలజీ షుడ్ బి లెవరేజ్డ్. ఓకే, డిజిటల్ టూల్స్ ని తీసుకురావచ్చు. ఎందుకనంటే హెల్త్ పారామీటర్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ని, ఓకే, డిజిటల్ టెక్నాలజీ ద్వారా కూడా మనము మానిటర్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ ని ప్రమోట్ చేయొచ్చు అనమాట, విచ్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద పబ్లిక్ హెల్త్ ప్లానింగ్. సో దర్ షుడ్ బి అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. యూ హ్యావ్ టు కంబైన్ ద హెల్త్ ప్రమోషన్ విత్ ఫైనాన్షియల్ సేఫ్టీ. ఓకే, ఎందుకనంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ ని తగ్గించాలి కాబట్టి. అండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ని కూడా ప్రమోట్ చేయాలన్నమాట. సో దాట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో హెల్త్ కాస్ట్లను ఎక్కువగా భరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హెల్త్ కాస్ట్ల వల్ల పావర్టీలోకి ట్రాప్ అయ్యే వాళ్ళని మనం తగ్గించవచ్చు. NCD సర్వెలెన్స్ మెకానిజమ్స్ ని లోకలైజ్ చేయాలి. సో కమిటీ బేస్డ్ స్టేట్ లెవెల్ యాక్షన్ ప్లాన్స్ తీసుకురావాలి. సో దాట్ NCDs ని ఎప్పటికప్పుడు సర్వెలెన్స్ తీసుకురావచ్చు. ఓకే, డేటా షుడ్ బి యాక్చువల్లీ మానిటర్డ్. డేటాని అప్పటికప్పుడు అంటే మనము స్క్రీనింగ్ టెస్ట్లని వెంటనే కండక్ట్ చేయడం, ఓకే, ఆఫెన్ టైం పీరియడ్స్ లో ఎట్లీస్ట్ వన్స్ ఇన్ అయ్యర్, ట్వైస్ ఇన్ అయ్యర్ అలా కండక్ట్ చేసేలా చూసుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు కమ్అప్ విత్ ద మానిటరింగ్ ప్రోగ్రామ్స్, ఎస్పెషలీ ఇన్ ద ఇన్ఫార్మల్ వర్కర్స్. మైగ్రెన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో డెఫినెట్ గా మానిటరింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా తీసుకురావాలి. సో నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ అ మల్టీప్రాంగ్ స్ట్రాటజీ. సో దేర్ షుడ్ బి అన్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్, సివిల్ సొసైటీస్, వీళ్ళందరూ ఇంటిగ్రేటెడ్ గా వర్క్ చేస్తేనే వీ కెన్ యాక్చువల్లీ అచీవ్ అండ్ డిక్రీజ్ ద NCD బర్డెన్. ఓకే, అండ్ ఇంకేం చేయొచ్చు,
ప్రివెన్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎర్లీ డిటెక్షన్, సస్టైనబుల్ హెల్త్ సిస్టమ్స్ ని ప్రమోట్ చేయాలి. ఓకే, అండ్ హెల్త్ ఈక్విటీ అనేది ప్రయారిటైజ్ చేయాలన్నమాట, ఎస్పెషలీ ఈవెన్ మార్జినలైజ్డ్ సెక్షన్స్, ఎస్పెషలీ ఇన్ ద అర్బన్ అండ్ ఆల్సో ద రూరల్ పాపులేషన్ ని మనం ప్రయారిటైజ్ చేయాలి మన పాలసీస్ లో. ఓకే, ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్స్ లో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో బేస్డ్ ఆన్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్ దట్ వి హావ్ రెడ్, ట్రై టు సాల్వ్ ద యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. డెఫినెట్ గా వీడియో చూస్తున్న వాళ్ళు ట్రై అటెంప్టింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, అటెంప్ట్ చేసి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్స్ సీ. అనలైజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ రైజింగ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆన్ అర్బన్ పాపులేషన్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు అడ్రస్ ది హెల్త్ కేర్ ఇన్ఈక్విటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఫస్ట్ థింగ్ ఏం చేయమంటున్నారు, యూ హ్యావ్ టు అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎన్సీడీస్ ఇన్ ద అర్బన్ పాపులేషన్. అసలు ఎందుకు అర్బన్ పాపులేషన్ లో ఎన్సీడీస్ పెరుగుతున్నాయి, ఒకవేళ పెరుగుతున్నాయి కాబట్టి వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో రీజన్స్ ఒక 2-3 రాయండి. ఓకే, సో అండ్ ద ఇంపాక్ట్ షుడ్ బి రిటర్న్ ఇన్ 2-3 పాయింట్స్. ఎలా రాయాలి అంటే, ట్రై టు డైవర్సిఫై యువర్ పాయింట్స్. ఓకే, అండ్ సజెస్ట్ మెజర్స్ టు అడ్రస్ హెల్త్ ఇన్ఈక్విటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ లో హెల్త్ ఇన్ఈక్విటీస్ ని అడ్రస్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకురావచ్చు. ఓకే, సో దట్ యూ హ్యావ్ టు కోట్. సో ఇలా మీరు ఆన్సర్ ట్రై చేసి, ట్రై టు కామెంట్ ది ఆన్సర్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, సో లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో దెర్ ఇస్ అనదర్ ఆర్టికల్. ఓకే, సో దిస్ వాజ్ ఫోకసింగ్ అపాన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వాట్ ఇస్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ మన కాగ్నిటివ్ స్కిల్స్ అనమాట. సో కాగ్నిటివ్ స్కిల్స్ లో మనకి ఏమేమి ఉంటాయి, ఫస్ట్ థింగ్ ఇస్ లెర్నింగ్. ఓకే, సెకండ్ థింగ్ ఇస్ రీజనింగ్ అండ్ అదర్ వన్ ఇస్ సెల్ఫ్ కరెక్షన్. సో దీస్ త్రీ బ్రాడ్లీ ఇంక్లూడ్స్ ద లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇంటెలిజెన్స్ ప్రాసెస్. సో ఫస్ట్ థింగ్, లెర్నింగ్ లో ఏం చేస్తాము, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్న పిల్లలకి మనము ఆల్ఫబెట్స్ నేర్పిస్తున్నాం అనుకోండి, లేకపోతే బొమ్మలు చూపెట్టి ఇది కార్ ఇది బస్ అలా నేర్పిస్తున్నాం అనుకోండి. సో సపోజ్ ఫర్ 1 ఇయర్ ఓల్డ్ కిడ్ ఆర్ 2 ఇయర్ ఓల్డ్ కిడ్ ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ని చూపెట్టి ఇది కార్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ టైం వాళ్ళ చూస్తారు, దే విల్ లెర్న్ ద థింగ్. ఓకే, సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో వాళ్ళు ఏం చేస్తారు అంటే, దే విల్ అక్వైర్ ద డేటా. మన బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, ఆ న్యూరల్ నెట్వర్క్స్ ని ఓకే ఆధారంగా తీసుకుని దే విల్ ట్రై టు అక్వైర్ ద డేటా. అక్వైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు సర్టెన్ అలాగరిథమ్స్ ని ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, ఈ కార్ అంటే దానికి ఇలా ఒక షేప్ ఉంటుంది, దానికి 2 4 వీల్స్ అనేవి ఉంటాయి, ఇలా ఒక సర్టెన్ అలాగరిథమ్ ని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ ద లెర్నింగ్ ప్రాసెస్. తర్వాత వాళ్ళు వాళ్ళ మల్టిపుల్ అలాగరిథమ్స్ ని సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ దట్ దే విల్ డూ ఇస్ రీజనింగ్ అనమాట. ఓకే, రీజనింగ్ అంటే దే విల్ ట్రై టు చూస్ ద మోస్ట్ రైట్ అలాగరిథమ్ ఫ్రమ్ ది అలాగరిథమ్స్ దట్ దే హ్యావ్ లెర్న్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ని మీరు చూపెట్టిన తర్వాత రైట్ మ్యాచ్ ఏది ఉంది అనే ఒక ప్యాటర్న్ ని వాళ్ళు రీజనింగ్ చేసుకోగలుగుతారు. దాని తర్వాత మనం ఒకవేళ సో మల్టిపుల్ టైమ్స్ మనం చిన్నపిల్లలకి ఏదైనా నేర్పించినప్పుడు, సో కార్ ఇదేంటి, ఈ బొమ్మ ఏంటి అని చెప్పేసి మనం చాలా సార్లు వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ తప్పు చెప్పినప్పుడు విల్ టెల్ దాట్ దిస్ ఇస్ నాట్ బస్, దిస్ ఇస్ కార్. ఓకే, సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ డూ ద సెల్ఫ్ కరెక్షన్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో అంటే ఇది చిన్నపిల్లల కేసులోనే కాదు, ఎవ్రీ హ్యూమన్ డస్ దస్. ప్రతి హ్యూమన్ కి ఈ బేసిక్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది, అవునా? సో ఒకవేళ ఈ ఇంటెలిజెన్స్ అనేది మెషిన్స్ కుంటే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్ దట్ విల్ ఎనేబుల్ ద మెషిన్స్ టు పర్ఫార్మ్ ద టాస్క్ రిక్వైరింగ్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ లైక్ డెసిషన్ మేకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, మనం లెర్నింగ్ మెథడ్స్ ఎలా తీసుకొస్తామో, ఇవన్నీ ఒక మెషిన్ కి ఉంటే, ఒక మెషిన్ లెవెల్ కి ఉంటే దాన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. ఓకే, సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెషిన్స్ ఉంటుంది. ఓకే, దే విల్ బి ఏబుల్ టు టేక్ దర్ ఓన్ డెసిజన్స్. సో ఇప్పుడు నార్మల్ గా కంప్యూటర్స్ లో మనం ఒక డేటా ఇస్తాము, సో ప్రీ డిఫైన్డ్ అలాగరిథమ్స్, ఓకే, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ వల్ల అది మనకు ఒక రిజల్ట్ ఇస్తుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏం చేస్తుంది మెషిన్ అంటే, దే విల్ ట్రై టు టేక్ ద డెసిజన్. సో అక్కడ ఉన్న సెట్ ప్యాటర్న్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఒక పర్టికులర్ రిజల్ట్ ఇస్తారు. అది తప్పు అని చెప్పినప్పుడు దే విల్ డూ సెల్ఫ్ కరెక్షన్. సో సేమ్ హ్యూమన్ మైండ్, హ్యూమన్ న్యూరల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో మెషిన్ కూడా అలానే పనిచేస్తుంది అనమాట. సో
వి నో ఏఐ ఈజ్ అ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. సో ఇండియా డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ లో కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ హెల్ప్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, ఇన్నోవేషన్స్ ని తీసుకురావడానికి కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్టేజ్ కి మనం రీచ్ అయ్యామంటే లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చిన్నదైన డీప్ లెర్నింగ్ అనమాట. ఓకే, సో లెట్ మీ టెల్ యూ, లెట్ మీ డ్రా వన్ ఫిగర్ టు యూ పీపుల్. ఓకే, సో ఇఫ్ ద బిగ్గర్ సర్కిల్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టేజ్ కి వెళ్ళాలి అని అంటే మనకి మెషిన్ లెర్నింగ్ అనేది రావాలి. సో మెషిన్ లెర్నింగ్ అంటేనే నేను ఇప్పుడు చెప్పాను, ఒకవేళ మెషిన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు అడాప్ట్ ది ఇంటెలిజెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్. ఓకే, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఆ లాగరిథమ్స్ ఏవైతే ఉంటాయో, సో ఏవైతే అలాగరిథమ్స్ కంప్యూటర్ కి మనం నేర్పిస్తున్నామో, ఇఫ్ దట్ ఆర్ అలవింగ్ ద కంప్యూటర్ టు లెర్న్ ద థింగ్స్, సో దట్ ఈస్ నథింగ్ బట్ అ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అనేది ఇట్స్ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక రకం అని చెప్పొచ్చు. సో మెషిన్ లెర్నింగ్ లో సో మోస్ట్ ఫేమస్ టైప్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, ANN. ఓకే, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. సో మన న్యూరాన్స్ ఎలా అయితే పనిచేస్తాయో మన బ్రెయిన్ లో, సో సేమ్ అదే విధంగా అదే అలాగరిథమ్స్ ద్వారా, అదే టెక్నిక్స్ ద్వారా మనం మెషిన్ కి ఇంటెలిజెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటాం. సో దిస్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఇస్ అ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో అన్నిటికన్నా ముందు, సో అనదర్ సబ్సెట్ అమాంగ్ ద మెషిన్ లెర్నింగ్ ఈస్ డీప్ లెర్నింగ్ అనమాట. సో డీప్ లెర్నింగ్ లో భాగంగా, సో దిస్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, సో ఇక్కడ కూడా మనము ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ని యూజ్ చేస్తామన్నమాట. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ని దృష్టిలో పెట్టుకొని డీప్ లెర్నింగ్ ని తీసుకొస్తాము. సో మనం ఏదైతే డేటా మనకు ఒక మెషిన్ కి ఇస్తున్నామో, సో అది ఒక హయ్యరార్కీలో అరేంజ్ చేసుకుని ఒక ప్రాపర్ డెసిజన్ మేకింగ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇట్ విల్ టేక్ అ ప్రాపర్ డెసిజన్ మేకింగ్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ డీప్ లెర్నింగ్. సో లెట్ మీ టెల్ యూ, సో మనము నార్మల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, మెషిన్ లెర్నింగ్ ని అండ్ డీప్ లెర్నింగ్ ని, ఈ త్రీ టర్మ్స్ ని ఓకే ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తాం, కానీ కావు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అనేది ఇట్స్ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో ఫస్ట్ డీప్ లెర్నింగ్ వస్తేనే తర్వాత మెషిన్ లెర్నింగ్ స్టేజ్ కి వెళ్ళొచ్చు. మెషిన్ లెర్నింగ్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి, సో మెషిన్ లెర్నింగ్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ దట్ పర్టికులర్ స్టేజ్ వేర్ మెషిన్ విల్ బి ఏబుల్ టు టేక్ అ డెసిజన్ సేమ్ యాజ్ ద హ్యూమన్స్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్. సో ఐ హావ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఇన్ మోర్ డీటెయిల్, బట్ I tried to clear the concept. ఎందుకనంటే మనకి టాపిక్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to understand what is artificial intelligence. So why we need artificial intelligence in India? ఇండియాలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు అవసరం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ AI అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది $500 బిలియన్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది 2025 కల్లా అని చెప్పేసి నాస్కామ్ ఒక రిపోర్ట్ ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మెయిన్ గా మనకు ఐటీ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గానీ, అగ్రికల్చర్ గానీ, హెల్త్ కేర్ గానీ, ఈ సెక్టర్స్ అన్ని మనకి మెయిన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగపడతారనమాట. ఈ సెక్టర్స్ అనేవి బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది జాబ్ క్రియేషన్ కి కూడా హెల్ప్ అవుతుంది. AI డెవలప్మెంట్ వల్ల, డేటా ఎనోటేషన్, ఎథికల్ AI ఓవర్సైట్, ఈ కాన్సెప్ట్స్ వల్ల మనకి జాబ్ క్రియేషన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, బట్ వాట్ ఈస్ నీడెడ్ ఇస్ రీస్కిల్లింగ్. ఎందుకు? ప్రస్తుతం ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ప్రస్తుతం ఉన్న స్కిల్స్ అనేవి పని చేయవు. ఓకే, ప్రస్తుతం మీకున్న జాబ్స్ అనేవి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మే రీప్లేస్ ద జాబ్స్, బట్ ఇఫ్ యూఆర్ రీస్కిల్డ్ ఆర్ ఇఫ్ యూఆర్ అప్స్కిల్డ్, డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ద జాబ్ మార్కెట్ ఫర్ ది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. యూ విల్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు సస్టైన్ ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. నెక్స్ట్, గ్లోబల్ లీడర్షిప్. ఇండియా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, డేటా ఏదైతే ఉంటుందో, సో దిస్ విల్ యాక్ట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ది ఇండియా టు బికమ్ ది గ్లోబల్ AI హబ్. ఓకే, సో అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇండియాకి అవసరం అని చెప్పొచ్చు. అండ్ మనం ఇండియా AI మిషన్ లాంటివి కూడా తీసుకొచ్చాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈకోసిస్టమ్ ని బూస్ట్ చేయడానికి ఇండియా AI మిషన్ లాంటి ఇనిషియేటివ్స్ తో కూడా మనం ముందుకొచ్చాం. అండ్ ఆల్సో AI అప్లికేషన్స్ అనేవి మనకి మల్టిపుల్ సెక్టార్స్ లో మనకి యూస్ఫుల్ అవుతాయి. బీట్ రూరల్ హెల్త్ సెక్టార్, ప్రెసిషన్ అగ్రికల్చర్ కానివ్వండి, స్మార్ట్ సిటీస్ కానివ్వండి, ఇలా మన డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
సో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది ఫర్ బూస్టింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అంటే ఫస్ట్ థింగ్ ఇస్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ అని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది. ఇది మెయిన్ గా హెల్త్ సెక్టార్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్మార్ట్ సిటీస్, మొబిలిటీ, ఈ ఏరియాస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ అబౌట్ ఇంక్లూజివ్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ. ఓకే, and it is focusing for the social empowerment, inclusion and economic growth. So this is about the national AI strategy. So second thing that has brought, second initiative that is brought by Indian government is India AI mission anmata. Okay, so it is an effort which makes India as a global hub of AI innovation. So India ni AI innovation lo oka global hub laga marchadaniki AI mission anedi help avutundi. అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా దీని ద్వారా ఏం చేస్తారు అంటే ఏఐ అవేర్నెస్ జనరేట్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇన్ ద స్కూల్ స్టూడెంట్స్. ఓకే, డిజిటల్ ఇండియా మిషన్ ఏదైతే ఉంటుందో విచ్ విల్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఈ గవర్నెన్స్. సో దాంట్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ డిజిటల్ లిటరసీ అండ్ ఆల్సో పబ్లిక్ సర్వీసెస్ అనేవి చాలా మందికి రీచ్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్. సో దీని గురించి మనకు ఆర్టికల్లో మెన్షన్ చేసింది. ఓకే, సో ఇండియా ఏఐ మిషన్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ఇన్స్టిట్యూట్ తీసుకురావడం వల్ల ఏం హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ మానిటరింగ్ ద ఏఐ రిస్క్. ఏఐ వల్ల ఏదైనా ప్రమాదాలు వస్తే వాటిని మానిటర్ చేయడానికి ఇన్స్టిట్యూట్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ ద సేఫ్టీ మెజర్స్. ఓకే, ఏఐ టెక్నాలజీని రెగ్యులేట్ కూడా చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది మేనేజింగ్ ది ఏఐ ప్రాపర్లీ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మన ఆర్టికల్లో ఉన్న మెయిన్ టాపిక్ ఇదే. సో ఇట్ హ్యాస్ ఆల్సో టోల్డ్ అబౌట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియా ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్. సో ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇట్ విల్ డూ అ పాలసీ గైడెన్స్ అనమాట. ఓకే, సో ఏవైతే రెగ్యులేషన్ కి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ ఉంటాయో వాటన్నిటినీ డెవలప్ చేస్తుంది రిగార్డింగ్ ద ఏఐ సిస్టమ్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ రిస్క్ అసెస్మెంట్ టూల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అనేది బయాస్ కి గురి కాకుండా, ఓకే, ఏఐ టెక్నాలజీ అనేది డిస్క్రిమినేషన్ లేకుండా వర్క్ చేయడానికి, సెక్యూరిటీ థ్రెట్ అనేది పోస్ట్ చేయకుండా ఉండడానికి మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ గైడ్ లైన్స్ ఆర్ ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ ఫ్రేమ్ వర్క్. ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని అంటే ఈ ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ ఫ్రేమ్ వర్క్ విచ్ విల్ హెల్ప్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. So that any kind of discrimination, security threats, ivanni jalagakunda help avutund anamata. Next, technical expertise. So third party testing, risk management or risk mitigation techniques anevi itiskostundi, and it also will do policy recommendations anamata. Okay, global collaboration lo kuda institute anedi help avutundi. ఇండియాలో ఉన్న ఏఐ సేఫ్టీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటిని గ్లోబల్లో ఉన్న స్టాండర్డ్స్ కి మ్యాచ్ అయ్యేలాగా చూస్తుంది. అండ్ యూకే, యుఎస్ లాంటి కంట్రీస్తో కూడా కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట ఇఫ్ యూఆర్ కమింగ్ అప్ విత్ ద ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఇదేం ఇంకేం చేస్తుంది ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ పబ్లిక్ సేఫ్టీ అండ్ ఇట్ విల్ కమ్ అప్ విత్ సమ్ ఇన్నోవేషన్స్ అనమాట. మెయిన్లీ ఇది సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, బయోస్పియర్ ప్రొటెక్షన్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ప్రస్తుతం ఉన్న ఏఐ సిస్టమ్స్ లో కూడా ఏదైనా సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. బిఫోర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద పబ్లిక్ ఇట్ విల్ బి రెగ్యులేటెడ్ ఆర్ ఇట్ విల్ బి టెస్టెడ్ బై దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్. సో గ్లోబల్ లెవెల్ లో చూసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ఏఐ సేఫ్టీ ఫ్రేమ్వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో చూసుకుంటే చైనా హాస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ అలాగరిథమ్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఒక రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఏఐ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ని తీసుకొచ్చింది. యూరోపియన్ యూనియన్ లో మనకి రెగ్యులేటరీ ప్రపోజల్స్ ఆన్ బయాస్, ఫెయిర్నెస్ అండ్ హ్యూమన్ సెంట్రిక్ గవర్నెన్స్ కి సంబంధించి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని కూడా యూరోపియన్ యూనియన్ కూడా దాన్ని తీసుకొని ముందుకొచ్చింది. యూకే అండ్ యుఎస్ లో కూడా మనకి ఇట్ ఈస్ కొలాబరేటింగ్ విత్ బ్లెచ్లీ ప్రాసెస్ టు క్రియేట్ అన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్స్. సో ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా, బ్లెచ్లీ ఫ్రేమ్వర్క్ లో భాగంగా, దే ఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ అ నెట్వర్క్ ఆఫ్ ది ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్స్ అరౌండ్ ద వరల్డ్. ఓకే, అండ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ని కూడా తీసుకురావాలి వి ఇన్స్టిట్యూట్స్ మధ్యలో, ఈ సేఫ్టీ ఇన్స్టిట్యూట్స్ మధ్యలో. సో దాట్ దేర్ విల్ బి అ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రాసెసెస్. Okay, and regulatory approaches of different countries can be adopted by our nations, right? So ila manaki konni global examples kuda unnai anamata. So mari AI safety ki sambandhinchi em em challenges unnai prastutam anante,
ఫస్ట్ థింగ్ ఎవాల్వింగ్ టెక్నాలజీ. సో ఏఐస్ ర్యాపిడ్ ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈస్ క్రియేటింగ్ అన్సర్టెనిటీ ఇన్ ద రెగ్యులేషన్ ప్రాసెస్. ఓకే, సో కొన్ని కొన్ని పాలసీస్ ఏమవుతున్నాయంటే దే ఆర్ బికమింగ్ టూ రెస్ట్రిక్టివ్ అనమాట. కొన్ని ఏమో అసలు ఇన్సఫిషియంట్ గా ఉంటున్నాయి. సో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు రెస్ట్రిక్టివ్నెస్ ఆర్ ఇన్సఫిషియన్సీ. ఇలా వీటిని బ్యాలెన్స్ చేస్తూ మనము టెక్నాలజీ మీద పాలసీస్ ని తీసుకురావాలన్నమాట. అండ్ బయస్ అండ్ డిస్క్రిమినేషన్ ప్రాబ్లం ఉంది. సో చాలా ఏఐ సిస్టమ్స్ ఎలా అయితే ఏవైతే ఉన్నాయో ఇవి హ్యూమన్ బేస్డ్ మైండ్ సెట్స్ తో డెవలప్ అవుతున్నాయి కాబట్టి లాట్ ఆఫ్ బయస్ అనేది ఏర్పడుతుంది అనమాట, విత్ రెస్పెక్ట్ టు కలర్, విత్ రెస్పెక్ట్ టు జెండర్. ఓకే, దానివల్ల వచ్చే అవుట్కమ్స్ అన్ఈక్వల్ గా ఉంటున్నాయి ఇన్ మెయిన్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ జాబ్ మార్కెట్స్, పాలసింగ్, హెల్త్ కేర్ కి సంబంధించింది ఏదైనా తీసుకొచ్చినప్పుడు. సో బయస్ అనేది ఏర్పడుతుంది, డిస్క్రిమినేషన్ అనేది ఏర్పడుతుంది. అండ్ దెర్ ఆర్ సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆల్సో. ఓకే, ఏఐని మిస్యూజ్ చేస్తే ఎవరైనా సైబర్ అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సర్వేలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెపనైజేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి, విచ్ విల్ హ్యాంపర్ ద నేషనల్ సెక్యూరిటీ. ఓకే, అండ్ దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ. సో వీ నీడ్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్. సో ఏఐ తో వర్క్ చేయాలంటే, ఏఐని డెవలప్ చేయాలన్నా, ఏఐకి సంబంధించి ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా, సో దెన్ దెర్ ఇస్ అ నీడ్ ఆఫ్ స్కిల్స్, రైట్? ఇప్పుడున్న ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు దే ఆర్ నాట్ సఫిషియంట్ విత్ ద స్కిల్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ది ఏఐ. సో వీ నీడ్ ద ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్. ఓకే, ఇన్ ద గవర్నెన్స్, ఇన్ ద ఏఐ సేఫ్టీ స్టాండర్డ్స్, టెక్నికల్ టెస్టింగ్, వీటన్నిటిలో కూడా మనకి ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు కావాలి. సో ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ అనేవి రావాలన్నమాట. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఏఐ? ఏఐకి సంబంధించి మనకు ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వే ఫార్వర్డ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. సో టెక్నికల్ టెస్టింగ్ కి సంబంధించి మనం ప్రమోట్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద ప్రోటోకాల్స్. ఎందుకు? ఏఐ యూజేజ్ అనేది ఎథికల్ గా జరగడానికి, ట్రాన్స్పరెంట్ గా జరగడానికి, రెస్పాన్సిబుల్ ఏఐ ఉండడానికి కొన్ని ప్రోటోకాల్స్ అనేది నేషనల్ లెవెల్లో ప్రతి నేషన్ తీసుకురావాల్సిన అవకాశం ఉంది. అండ్ గ్లోబల్ కొలాబరేషన్ అనేది కూడా కావాలి విత్ రెస్పెక్ట్ టు సెట్టింగ్ అప్ దిస్ ప్రోటోకాల్స్. ఓకే, రిస్క్ మిటిగేషన్ మెజర్స్ తీసుకురావాలి. అండ్ దేర్ షుడ్ బి అన్ ఓవర్ సైట్ ఆన్ ఏఐ ప్రాసెస్, రైట్? సో బయస్ ఐడెంటిఫికేషన్. సో ఇంతకు ముందు మనం ఏం చూసాం, డిస్క్రిమినేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నాం కదా. సో ఆ బయస్ ఐడెంటిఫికేషన్ లో కొన్ని మెజర్స్ తీసుకురావాలి, హార్మ్ రిడక్షన్ చేయాలి, డేటాని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎంగేజింగ్ విత్ ది స్టేక్ హోల్డర్స్. వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ గవర్నమెంట్ బాడీస్. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో లైక్ యుఎన్ దాంతో, బ్లెడ్లీ ప్రాసెస్ తో కూడా మనం ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేయాలన్నమాట. అండ్ ఈవెన్ ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరిగింది, ఎందుకంటే మనకి ఫినాన్స్ అనేది అవసరం ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ నుంచి. ఓకే, రీసెర్చ్ చేయాలన్నా, ఇన్నోవేషన్ తీసుకురావాలన్నా ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దే విల్ హ్యావ్ అ మోర్ రోల్ దాన్ ది పబ్లిక్ కంపెనీస్, రైట్? అండ్ వీ కెన్ కమ్ అప్ విత్ సమ్ ప్యారలల్ ఇనిషియేటివ్స్. ఓకే, సో మెయిన్ గా మనకి సైబర్ సెక్యూరిటీ, ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ లో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ఎక్స్పర్టీస్ అనమాట. ఓకే, సో దిస్ విల్ హెల్ప్. ఓకే, ఏదైనా సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా, ఏఐని మిస్యూజ్ చేసుకున్నా, వాటిని టాకిల్ చేయడానికి సంబంధించిన ఎక్స్పర్టీస్ కూడా మనం డెవలప్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ ఎథికల్ ఏఐ మీద కూడా మనం ఫోకస్ చేయగలగాలి అనమాట. జెండర్ బయస్, లేబర్ డిస్ప్లేస్మెంట్, డేటా ఎథిక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిలలో ఎథిక్స్ అనేవి ఇంపార్ట్ అవుతున్నాయా లేదా, ఇజ్ ఇట్ బీయింగ్ అన్ఎథికల్ అనేది ప్రాపర్ గా మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. సో వాట్ ఆల్ వీ నీడ్ ఇస్ ఇంక్లూజివ్ డిజిటల్ ఈకోసిస్టమ్స్ ని మనం ప్రయారిటైజ్ చేస్తూ ఉండాలి, సో దాట్ ఈవెన్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఏఐ డెవలప్మెంట్ వల్ల బెనిఫిట్ అవుతారు. సో వాట్ ఈస్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ ఏఐ గవర్నెన్స్? మరి సో వీ హ్యావ్ అ గ్లోబల్ కొలాబరేషన్ ఆల్సో. ఓకే, సో ఏఐ ఫోరమ్స్ లైక్ బ్లెడ్జ్లీ ప్రాసెస్ లో, గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ లో కూడా మనము వీఆర్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ అనమాట. అండ్ యూకే అండ్ యుఎస్ లాంటి కంట్రీస్ లో కూడా మనము మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ని సైన్ చేయడం జరిగింది. ఓకే, సో దాట్ మనము వాళ్ళ దగ్గర నుంచి ఏఐ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది చేయొచ్చు. ఓకే, అండ్ ఎథికల్ లీడర్షిప్. ఓకే, వీఆర్ అడ్వకేటింగ్ ఫర్ ఇంక్లూజివ్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ గవర్నెన్స్. మనం కూడా దాని గురించే గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతున్నాము. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో స్పీకింగ్ విత్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఫర్ ద రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్. ఓకే, సౌత్ సౌత్ కోఆపరేషన్ ని మనం ప్రమోట్ చేస్తున్నాము. అండ్ మన డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే ఏంటి? సో దిస్ ఇస్ నథింగ్ బట్ గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ లో ఉన్న కంట్రీస్ అన్నిటితో నాలెడ్జ్ షేరింగ్ గురించి మనము వీఆర్ ప్రమోటింగ్ ఇట్, రైట్? సో బ్లెడ్జ్లీ డిక్లరేషన్ అంటే ఏంటో చూద్దాం. సో 28 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, చైనా ఎవరైతే ఉన్నారో అలాంగ్ విత్ యూరోపియన్ యూనియన్, యూకే, యుఎస్ లాంటి కంట్రీస్, వీళ్ళందరూ బ్లెడ్జ్లీ డిక్లరేషన్ ని సైన్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకు సైన్ చేసుకున్నారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హ్యూమన్ సెంట్రిక్ మేనర్ లో డెవలప్ చేయడానికి ఈ డిక్లరేషన్ ని సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ వరల్డ్ ఫస్ట్ రికార్డ్ అనమాట ఇది, టు ట్యాకిల్ ద సేఫ్టీ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ఏఐ మోడల్స్. సో అడ్వాన్స్ ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ట్యాకిల్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి అకార్డ్ ని తీసుకొచ్చాము. ఓకే, సో ఇట్ మేజర్లీ ఫోకస్డ్ ఆన్ కన్సర్న్స్ సరౌండింగ్ సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, డిస్ఇన్ఫర్మేషన్, వీటికి సంబంధించిన రిస్క్లని ఈ బ్లెస్లీ డిక్లరేషన్ ద్వారా ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్, యూ కెన్ యాక్చువల్లీ కోట్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, ఏఐ గురించి ఆన్సర్స్ రాసినప్పుడు దీని గురించి డెఫినెట్ గా కోట్ చేస్తారు అనుకుంటున్నాను. సో లెట్ అస్ గో టు అనదర్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ లో ఏంటంటే, సో దిస్ ఆర్టికల్ ఇస్ స్పీకింగ్ అబౌట్ రీసెర్చ్ సెక్యూరిటీ షుడ్ బి అ నేషనల్ ప్రయారిటీ అని చెప్పేసి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఇందులో వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఇస్ రీసెర్చ్ సెక్యూరిటీ. ఓకే, రీసెర్చ్ సెక్యూరిటీ ఎందుకు ఇండియా ట్యాకిల్ చేయాలి, సో వై ఇండియా నీడ్ టు బ్రింగ్ అప్ ద పాలసీస్ రిలేటెడ్ టు రీసెర్చ్ సెక్యూరిటీ లైక్ అదర్ నేషన్స్ టు, ఎందుకు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో బేసికలీ లెట్ సీ వాట్ ఇస్ రీసెర్చ్ సెక్యూరిటీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో రీసెర్చ్ సెక్యూరిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఎ కంపెనీ, సో నేను ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాను, దానికోసం నేను ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. సో ఇలా ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా నేను రీసెర్చ్ కి వాడుకొని ఐ హావ్ డెవలప్డ్ సమ్ టెక్నాలజీ అనుకోండి. సో నేను డెవలప్ చేసిన టెక్నాలజీకి సెక్యూరిటీ అనేది లేకపోతే అప్పుడు ఏమవుతుంది, సో బయట కంట్రీస్ కానీ, లేకపోతే నాన్ స్టేట్ యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ కంపెనీ ఫ్రమ్ అవుట్ సైడ్, సో దే మే స్టోల్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ద టెక్నాలజీ ఐ హ్యావ్ డెవలప్డ్ బై ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఓకే, సో వాళ్ళు నా టెక్నాలజీని స్టోలెన్ చేసి వాళ్ళ యొక్క నేషనల్ సెక్యూరిటీకి, వాళ్ళ యొక్క ఓన్ పర్పసెస్ కి యూజ్ చేసుకునే దాన్ని మనము రీసెర్చ్ సెక్యూరిటీ లేకపోవడం అని అంటాం. అదే మన కంట్రీలో ఇఫ్ దెర్ ఇస్ అ రీసెర్చ్ పాలసీ ఆర్ రీసెర్చ్ సెక్యూరిటీకి సంబంధించి సఫిషియంట్ మెజర్స్ ఉంటే, ఇలా టెక్నాలజీని, మన టెక్నాలజీ, మనం డెవలప్ చేసిన టెక్నాలజీని బయట వాళ్ళు తీసుకోలేరు, అప్పుడు విల్ హ్యావ్ అ గుడ్ రీసెర్చ్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు, రైట్? సో రీసెర్చ్ సెక్యూరిటీ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అబౌట్ సేఫ్ గార్డింగ్ ద సైంటిఫిక్ యాక్టివిటీస్ ఆర్ ద టెక్నాలజీస్. ఓకే, మనం ప్రొడ్యూస్ చేసిన టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి మిస్యూజ్ చేయకుండా, మిస్యూజ్ కాకుండా వేరొకరి చేత, లేకపోతే ఏదైనా థర్డ్ కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది మిస్యూజ్ కాకుండా, ఏదైనా నాన్ స్టేటర్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటే, దాన్నే మనము అక్కడి నుంచి సేఫ్ గార్డ్ చేస్తేనే దాన్ని మనం రీసెర్చ్ సెక్యూరిటీ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుంది అని అంటే, సో సమ్ ఆఫ్ ది కంట్రీస్ లైక్ యుఎస్ఏలో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, ఓకే, యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ కానివ్వండి, వీళ్ళ దగ్గర వీళ్ళు తీసుకొచ్చే పాలసీస్లో దే హ్యావ్ సంథింగ్, సమ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు రీసెర్చ్ సెక్యూరిటీ. ఓకే, రీసెర్చ్ సెక్యూరిటీ కోసం వాళ్ళు డిఫరెంట్ ప్రొవిజన్స్ని యాడ్ చేయడం జరిగింది. పర్ సే యుఎస్ఏ తీసుకోండి, యుఎస్ఏలో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ చిప్స్ యాక్ట్ అనమాట. ఓకే, సో ఈ చిప్స్ యాక్ట్ ఆఫ్ 2022 ఏంటంటే, సో ఇది బేసిక్ గా యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఇఫ్ ఎనీ కంపెనీ వాంట్ టు కమ్ అప్ విత్ ఎనీ సెమీకండక్టర్ ప్రొడక్షన్, ఓకే, సెమీ కండక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయాలనుకున్న కంపెనీకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట. కానీ వీళ్ళ యొక్క రీసెర్చ్ సెక్యూరిటీ కోసం, సో వాళ్ళు ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏం చేయాలి అని అంటే, దిస్ కంపెనీస్ హ్యావ్ టు షేర్ సమ్ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ దర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎక్సెట్రా. ఓకే, ఎందుకు షేర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో ఒక కంపెనీ, if it is taking incentive from the US government, okay, and it is having trade partner with China అనుకుందాం, so US government has concerns with China, ఎందుకంటే China లో invest, China ద్వారా మనం invest చేయించుకుంటే, so there can be a threat over cyber security, మన information leak అయ్యే chance ఉంటుంది. కాబట్టి US government గానీ, కెనడా గవర్నమెంట్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, సో వాళ్ళు ఏం చేస్తారంటే, దే హ్యావ్ కమ్అప్ విత్ సమ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు రీసెర్చ్ సెక్యూరిటీ. సో వీళ్ళు ఏం చేశారు, మోస్ట్ ఆఫ్ దిస్ కంట్రీస్ హ్యాస్ ప్రొవైడెడ్ ద లిస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వాళ్ళతో మనము ట్రేడ్ చేయకూడదు అని చెప్పేసి ఈ కంపెనీస్ కి రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. దేని దృష్టిలో పెట్టుకొని అంటే, రీసెర్చ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ కంట్రీస్ తో మీరు ట్రేడ్ అనేది చేయకూడదు, సో యూ షుడ్ నాట్ హ్యావ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ విత్ దిస్ లిస్టెడ్ కంపెనీస్ అని చెప్పేసి వాళ్ళు కొన్ని ప్రొవిజన్స్ ని తీసుకొస్తారు. సో దిస్ విల్ ఎన్ష్యూర్ ఆన్ ద లాంగ్ రన్, ఇట్ విల్ ఎన్ష్యూర్ ద రీసెర్చ్ సెక్యూరిటీ ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్. సో ఇలాంటి రీసెర్చ్ సెక్యూరిటీకి సంబంధించి ఇండియాలో ఏదైనా లా ఉందా అంటే, లేదు. సో దెర్ ఇస్ నో లా ఆర్ పాలసీ రిలేటెడ్ టు రీసెర్చ్ సెక్యూరిటీ, ఓకే, ఇన్ ద ఇండియా.
సో ఈ ఆథర్స్ ఏమంటున్నారు అంటే దే వాంటెడ్ సమ్ రీసన్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ త్రూ పాలసీస్ ఫర్ ద నేషనల్ ప్రయారిటీ. ఓకే, నేషన్ యొక్క సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని, ఓకే, సో మన యొక్క పేటెంట్ నంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా, మన యొక్క రీసెర్చ్ ప్రోగ్రెస్ అవ్వాలి అన్నా, వీ నీడ్ సంథింగ్ కాల్ అస్ రీసెర్చ్ సెక్యూరిటీ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. సో ఎట్ ద సేమ్ టైమ్స్ ఒకవేళ మనం ఈ రీసెర్చ్ సెక్యూరిటీకి సంబంధించి ఏదైనా పాలసీని తీసుకొచ్చినప్పుడు, సో ఆథర్స్ ఆర్ ఆల్సో టెలింగ్ దాట్ సో దెర్ ఆర్ సర్టెన్ ప్రొవిజన్స్ దట్ ఇండియా నీడ్ టు పుట్ ఇన్ మైండ్ వైల్ బ్రింగింగ్ దిస్ పర్టికులర్ రీసెర్చ్ సెక్యూరిటీ ప్రొవిజన్స్. సో ఇలాంటి థింగ్స్ ని మైండ్ లో పెట్టుకోవాలంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ రెగ్యులేషన్. సో ఎప్పుడైనా రెగ్యులేషన్స్ ఎక్కువగా విధించినప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? సో ప్రొటెక్షన్స్ పేరుతో రెగ్యులేషన్స్ ని ఎక్కువగా విధించినప్పుడు రీసెర్చ్ ప్రోగ్రెస్ అనేది తగ్గిపోతుంది. ఆల్రెడీ ఇండియా పేటెంట్స్, నంబర్ ఆఫ్ పేటెంట్స్ రిజిస్ట్రేషన్స్ లో కానివ్వండి, నంబర్ ఆఫ్ రీసెర్చ్ కానివ్వండి, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ లో కానివ్వండి, కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, చైనా లాంటి కంట్రీస్ తో పోలిస్తే మేము చాలా డౌన్ పొజిషన్ లో ఉన్నాం. కాబట్టి సో దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ ది ప్రొటెక్షన్ అండ్ ది రెస్ట్రిక్షన్స్. ఓకే, సో దిస్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఇఫ్ ఇండియా ఇస్ కమింగ్ విత్ ఎనీ రీసెర్చ్ పాలసీ, ఓకే, రీసెర్చ్ సెక్యూరిటీ పాలసీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అకాడమిక్ ఫ్రీడమ్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో దేర్ విల్ బి అ కన్సర్న్ అబౌట్ అకాడమిక్ ఫ్రీడమ్ వర్సెస్ ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ ని తీసుకురావడం కరెక్టే, కానీ అకాడమిక్ ఫ్రీడమ్ అనేది కూడా ఉండాలన్నమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో రీసెర్చ్ సెక్యూరిటీ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో మీరు నేషనల్ సెక్యూరిటీని డామినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ఆర్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద నేషనల్ సెక్యూరిటీ, సమ్ టైమ్స్ రీసెర్చ్ సెక్యూరిటీ మీద నంబర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అయిపోయి రీసెర్చ్ ప్రోగ్రెస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ నేషనల్ సెక్యూరిటీ షుడ్ నాట్ ఓవర్ బర్డెన్ ది రెగ్యులేషన్స్ ఆన్ ది కంపెనీస్. ఓకే, ఏవైతే కంపెనీస్ రీసెర్చ్ ని ప్రమోట్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ మీద ఓవర్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండకూడదు అనమాట. సో దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెర్చ్ సెక్యూరిటీ వర్సెస్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనే ఒక ఇష్యూ కూడా వస్తుంది. సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కమింగ్ అప్ విత్ సమ్ రీసెర్చ్ సెక్యూరిటీ పాలసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే ఇంపోజ్ ఇట్స్ ఐడియాలజీస్. ఓకే, దాని యొక్క ఐడియాలజీస్ ని ఇంపోజ్ చేసే ప్రమాదం అనేది ఏర్పడుతుంది అనమాట. సో అలా కాకుండా ఇట్ హ్యాస్ టు టేక్ కేర్. ఓకే, సో దీస్ ఆర్ సంథింగ్స్ దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ వైల్ ఫ్రేమింగ్ ద పాలసీ విత్ రెస్పెక్ట్ టు రీసెర్చ్ సెక్యూరిటీ. సో దీంతో పాటు ఇంకొక కన్సర్న్ ఏంటంటే, అడిషనల్ గా ఇందులో ఇవ్వలేదు, ఈ ఆర్టికల్ లో ఇవ్వలేదు, బట్ అడిషనల్ కన్సర్న్ ఏంటంటే మనకి గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియాలో చాలా తక్కువ ఉందన్నమాట. ఎంత ఉంది అని అంటే 2008 లో చూసుకుంటే ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 0.9% అనమాట. 0.9% ఆఫ్ ది జిడిపి మనకి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మనం బడ్జెటరీ అలోకేషన్స్ చేస్తున్నాం. సో 2008 తో కంపేర్ చేస్తే ఇప్పుడు పెరగాలి కదా, బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కాంట్రాస్ట్ ఈస్ మనకి 0.6%. సో ప్రస్తుతం మనము రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ ఎంత చేస్తున్నాం, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జిడిపి చేస్తున్నాం అంటే ఓన్లీ 0.6% అనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. సో రీసెర్చ్ మీద మనం పెట్టే బడ్జెట్ ని పెంచడం జరగాలన్నమాట. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ 0.9% ఆర్ 0.6% లో కూడా, సో ఏదైతే రీసెర్చ్ మీద ఇన్వెస్ట్మెంట్ వస్తుందో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఆర్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది రాదర్ దెన్ ప్రైవేట్ ఎక్స్పెండిచర్. సో ప్రైవేట్ నుంచి వచ్చే ఎక్స్పెండిచర్ ఈస్ జస్ట్ స్టాండింగ్ ఎట్ 36% అనమాట. అండ్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్ ఆల్సో షుడ్ బి ఇంక్రీస్డ్ అనమాట. ఓకే, సో రీసెర్చ్ అనేది ప్రోగ్రెస్ అవ్వాలి అంటే దీస్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఒక రీసెర్చ్ సెక్యూరిటీ పాలసీ అనేది రావాలి సో దాట్ అవర్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి స్టోల్డ్ ఆర్ స్టోలెన్ అవే బై ఎనీ అదర్ కంట్రీ. అండ్ వీ హ్యావ్ ఆల్సో టు టేక్ కేర్ అబౌట్ ద బడ్జెటరీ అలొకేషన్స్ అండ్ ఆల్సో ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ని పెంచడానికి ట్రై చేయాలి. ఓకే, సో రీసెర్చ్ సెక్యూరిటీ అంటే ఏమని చెప్పాను, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్షోరింగ్ అబౌట్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కానీ మన దగ్గర రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అవన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట ఫ్రమ్ ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ ఆర్ సైబర్ అటాక్స్, ఎస్పియనేజ్ నుంచి, అన్అథరైజ్డ్ యాక్సెస్ నుంచి కూడా మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇది ఎందుకు మనకు అవసరం అని అంటే మన స్ట్రాటజిక్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని సేఫ్ గార్డ్ చేయడంలో ఈ రీసెర్చ్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. మెయిన్లీ డిఫెన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వచ్చే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో సెక్యూరిటీ అనేది చాలా అవసరం ఉంటుంది.
సో వై రీసెర్చ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సెన్సిటివ్ డేటా అండ్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫారిన్ అడ్వర్సరీస్ ఏవైతే ఎవరైతే మనకు ఫారిన్ కంట్రీస్ ఎనిమీస్ లా ఉన్నారో వాళ్ళ నుంచి మనం కాపాడుకోగలుగుతాము. ఓకే, ఇట్ ఎన్షోర్స్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ ద క్రిటికల్ సెక్టర్స్, మెయిన్లీ మన డిఫెన్స్ సెక్టర్స్ దాంట్లో కూడా మనం వీ కెన్ కమ్అప్ విత్ ద రీసెర్చ్ అడ్వాన్స్మెంట్స్ అనమాట. నెక్స్ట్, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఎకనామిక్ అండ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పర్టిక్యులర్ నేషన్. ఓకే, అన్సెక్యూర్డ్ రీసెర్చ్ రిస్క్ ఏవైతే ఉంటుందో దిస్ మే లీడ్ టు ఎకనామిక్ లాసెస్. సో రీసెర్చ్ సెక్యూరిటీ లేనప్పుడు ఏమవుతుంది, మనం ప్రొడ్యూస్ చేసిన ఏదైనా ఇంపార్టెంట్ టెక్నాలజీ ఉంటుందో మెయిన్లీ ఎస్పెషల్లీ ఇన్ ద క్రిటికల్ సెక్టర్స్, సో ఆ టెక్నాలజీని దొంగలించే ఛాన్సెస్ ఉంటాయి వేరే కంట్రీస్. సో వాటి వల్ల మనకి ఎకనామిక్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ సెక్యూరిటీని కనుక తీసుకొస్తే ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ ప్రోగ్రెసింగ్ ఆర్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ది ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్, అండ్ ఇట్ విల్ ప్రివెంట్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ through espionage or coercion. And geopolitical implications ఉంటాయి. So misuse, research లో మిస్యూజ్ చేసే అవకాశాలు అనేవి తగ్గుతాయి అనమాట. So these are some of the importance, so significance of the research security అని చెప్పొచ్చు. సో మరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి రీసెర్చ్కి సంబంధించి ఇండియాలో అంటే, సో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వల్నరబుల్ అనమాట. ఓకే, సో మెయిన్గా మనం చూసుకుంటే సైబర్ అటాక్స్ కానీ ఎస్పియనేజ్కి కానీ మెయిన్ ఎక్కడ సైబర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయంటే మోర్ వల్నరబిలిటీ మనకి యూనివర్సిటీస్లో అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కన్సర్న్ అని చెప్పొచ్చు. ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, సో మనకి సెక్యూరిటీ మెజర్స్ అనేవి ప్రాపర్గా లేవు. ఓకే, సో అబ్సెన్స్ ఆఫ్ రోబస్ట్ సెక్యూరిటీ మెజర్స్ ఇన్ రీసెర్చ్ కొలాబరేషన్స్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్. సో మనం ఏదైనా కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఏదైనా రీసెర్చ్ టెక్నాలజీని డెవలప్ చేయాలనుకుంటే బీట్ ఇన్ ఎనీ సెక్టర్, క్రిటికల్ సెక్టర్ అనే కాదు, ఏ సెక్టర్లో అయినా మీరు రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి అన్నప్పుడు, సో యూ విల్ డూ ఇట్ ఇన్ అ మల్టీలాటరల్ అప్రోచ్. అంటే ఏంటి, యూ విల్ ఇన్వాల్వ్ ఆల్ ది కంట్రీస్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బౌండరీస్ మనము అన్ని కంట్రీస్తో కలిసి పనిచేస్తాం టెక్నాలజీ డెవలప్మెంట్లో ఒక్కొక్కసారి. సో అలాంటి టైంలో వెన్ వీఆర్ హ్యావింగ్ రీసెర్చ్ కొలాబరేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్, సో అలాంటి టైంలో మన ఇండియాలో ఏమైంది అని అంటే వీ డోంట్ హ్యావ్ ఎ రోబస్ట్ సెక్యూరిటీ మెజర్స్. ఓకే, సో దట్ ఈస్ అనదర్ కన్సర్న్. సో దెర్ ఇస్ అ థ్రెట్ టు స్ట్రాటజిక్ సెక్టర్స్, సో మెయిన్లీ డిఫెన్స్కి, న్యూక్లియర్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, ఇలాంటి క్రిటికల్ సెక్టర్స్లో రీసెర్చ్ సెక్యూరిటీ లేకపోవడం అనేది ఇట్ ఈస్ అ థ్రెట్ టు ద నేషనల్ సెక్యూరిటీ యాజ్ వెల్, రైట్? బ్యూరోక్రాటిక్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకు, ప్రస్తుతం ఉన్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో నాట్ ఫ్లెక్సిబుల్ అనమాట. సో దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీస్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ కన్సర్న్. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ దాట్ వీ కెన్ గివ్ ఫ్రమ్ ది ఆర్టికల్ నుంచి పిక్ చేసుకున్నాము వీటిని చూడండి. పాలసీ అండ్ రెగ్యులేటరీ మెజర్స్ క్యాన్ బి బాట్. ఓకే, సో డెడికేటెడ్ రీసెర్చ్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ని మనం తీసుకురావచ్చు అనమాట. అండ్ కంట్రీ క్యాన్ యాక్చువల్లీ డెవలప్ ద గైడ్ లైన్స్. ఓకే, సో మనం ఎప్పుడైతే ఫారెన్ ఎంటిటీస్ తో కొలాబరేట్ చేస్తామో అలాంటి టైంలో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేసి క్లియర్ గైడ్ లైన్స్ అనేది నేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డింగ్. ఓకే, ప్రస్తుతం ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో దే హ్యావ్ టు కమ్అప్ విత్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఓకే, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేవి తీసుకురావాలి. అండ్ రీసెర్చర్స్ ని, స్టాఫ్ ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి, ఎస్పెషలీ సైబర్ సెక్యూరిటీలో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్స్ లో వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేస్తే ఈ ఇన్ఎఫిషియన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా తగ్గించవచ్చు మనం. నెక్స్ట్, వీ కెన్ యాక్చువల్లీ కొలాబరేట్ విత్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అస్ వెల్. ఓకే, సో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మనం ప్రాపర్గా కొలాబరేట్ అయితే ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఓకే, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా దే కెన్ కొలాబరేట్ విత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనమాట. ఎందుకు, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గించడంలో ఈ పర్టికులర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనేవి దిల్ ప్లే అ హై రోల్. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఎనీ కంట్రీ విచ్ ఇస్ హ్యావింగ్ అ గుడ్ రీసెర్చ్ సెక్యూరిటీ పాలసీ. సో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని మనము అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ క్యాన్ బి అనదర్ రికమెండేషన్. అండ్ వీ కెన్ ఆల్సో కమ్అప్ విత్ అ డెడికేటెడ్ రీసెర్చ్ సెక్యూరిటీ ఆఫీస్ అనమాట. సో నేషనల్ లెవెల్లో ఒక బాడీని తీసుకురావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ రీసెర్చ్ సెక్యూరిటీ ఆఫీస్.
సో ఇది ఎలా అంటే, యుఎస్ లో కూడా మనకి ఇలాంటి సిమిలర్ ఆఫీస్ ఉంది, దాని పేరు యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ రీసెర్చ్. సో ఇదే సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలా మన ఇండియాలో కూడా వీ కెన్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ సెక్యూరిటీ ఆఫీస్ అనమాట, రీసెర్చ్ సెక్యూరిటీ ఆఫీస్. సో ఈ రీసెర్చ్ సెక్యూరిటీ ఆఫీస్ ఏం చేయాలి అని అంటే, ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని లైక్ మేనేజ్ చేయాలి, ఫండింగ్ అప్రూవల్స్ ని అండ్ రీసెర్చ్ ఇంటిగ్రిటీని కూడా అప్రూవ్ చేయాల్సిన అవకాశం ఉండాలి ఈ సెక్యూరిటీ ఆఫీస్ నుంచి. నెక్స్ట్ ఇన్సెంటివైజ్ సెక్యూర్ రీసెర్చ్. సో ఏదైతే కంపెనీస్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ ఎనీ సెక్యూర్ రీసెర్చ్, ఓకే గైడ్ లైన్స్ ని ప్రాపర్ గా ఫాలో అవుతున్నారో లేకపోతే సెక్యూర్ రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళని ఇన్సెంటివైజ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే ఇఫ్ ఎనీ కంపెనీ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇస్ కమింగ్ అప్ విత్ ఎనీ స్ట్రింజెంట్ సెక్యూరిటీ మెజర్స్, సో గవర్నమెంట్ యాక్చువల్లీ కెన్ గివ్ సమ్ ఇన్సెంటివ్స్ టు దట్ కంపెనీ. ఓకే పబ్లిక్ అవేర్నెస్ కూడా జనరేట్ చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ ని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రాపర్ గా. ఎందుకనంటే ఈ అన్ప్రొటెక్టెడ్ రీసెర్చ్ అనేది వాళ్ళకే ఎకనామిక్ లాస్ ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటాయి అండ్ నేషనల్ సెక్యూరిటీ కూడా థ్రెట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని ప్రాపర్ గా వాళ్ళల్లో అవేర్నెస్ అనేది తీసుకురావాలి. సో లెట్స్ లుక్ అట్ ది అదర్ న్యూస్. సో ఇక్కడ మనకు ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది బై స్టేటింగ్ దాట్ ట్రంప్ థ్రెటన్స్ 100% టారిఫ్స్ ఆన్ బ్రిక్స్ ఇఫ్ డాలర్ ఈస్ అండర్ మైండ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ది బ్యాక్గ్రౌండ్. సో మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఉంటాయి. సో వీ ఎవ్రీ కంట్రీ ఇన్ ద సెంట్రల్ బ్యాంక్ విల్ మెయింటైన్ సమ్ ఫారెక్స్ రిజర్వ్స్, రైట్? సో ఈ గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 58% ఆఫ్ ద ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ యుఎస్ డాలర్స్ అనమాట. యుఎస్ డాలర్స్ లోనే 58% రిజర్వ్స్ అనేవి మెయింటైన్ అయ్యాయి. నో అదర్ కంట్రీ ఈజ్ యాక్చువల్లీ కాంపీటింగ్ విత్ ద యుఎస్ డాలర్స్. ఓకే ఈవెన్ టుడే మనం చూసుకుంటే లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా, లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ద యుఎస్ డాలర్స్. ఓకే సో దిస్ ఈస్ ద కన్సర్న్. ఓకే అండ్ ఇంకొక కన్సర్న్ ఏంటంటే, రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది మొదలైన తర్వాత మెయిన్ గా రష్యా అనేది ఇట్ ఈస్ గోయింగ్ అగెన్స్ట్ ద యుఎస్ఏస్ ఇంట్రెస్ట్. ఓకే యుఎస్ఏకి నచ్చంది ఏదైనా ఏదైనా కంట్రీ ఏదైనా కొత్త పాలసీతో కానీ, ఒకవేళ యుద్ధాలతో కానీ, ఒకవేళ టారిఫ్ పాలసీస్తో, ఏదైనా న్యూ పాలసీ విచ్ ఇస్ అగేన్స్ట్ ద యుఎస్ ఇంట్రెస్ట్ తో ముందుకు వచ్చినప్పుడు ఏదైనా కంట్రీ, సో యుఎస్ఏ ఏం చేస్తుంది అంటే ఈ మధ్య డాలర్ ని ఒక వెపన్ గా యూజ్ చేస్తుంది. ఓకే సో డాలర్ ని వెపన్ గా ఎందుకు యూజ్ చేయగలుగుతుంది అంటే 58% ఆఫ్ ది రిజర్వ్స్ ఇన్ ద గ్లోబల్ కంట్రీస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ ఓన్లీ. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా చాలా మటుకు మార్కెట్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కూడా యుఎస్ డాలర్స్ లోనే జరుగుతాయి. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని యుఎస్ఏ ఈస్ ట్రైంగ్ టు వెపనైజ్ ద డాలర్ అనమాట అగేన్స్ట్ ద స్టేట్స్. సో ఈ యుక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు కూడా రష్యా మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ని యుఎస్ఏ ఇంపోజ్ చేయడం జరిగింది. సో దెర్ ఈస్ అ మెథడ్ కాల్డ్ అ స్విఫ్ట్ అరేంజ్మెంట్. సో ఈ స్విఫ్ట్ అంటే ఏంటంటే, సో దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ త్రూ విచ్ గ్లోబల్ ట్రాన్సాక్షన్స్, కొన్ని కంట్రీస్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ స్విఫ్ట్ అరేంజ్మెంట్ లోనే జరుగుతాయి. సో దిస్ విల్ హ్యాపెన్ ఇన్ యుఎస్ డాలర్స్ అనమాట. ఓకే డాలర్స్ ద్వారా స్విఫ్ట్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో బ్యాక్ ఇన్ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు యుఎస్ఏ ఏం చేసింది అని అంటే, ఇట్ హ్యాస్ స్టాప్డ్ ద ట్రాన్సాక్షన్ టు రష్యా త్రూ ద స్విఫ్ట్ అరేంజ్మెంట్. సో స్విఫ్ట్ అనే అరేంజ్మెంట్ మీద సే లేకుండా రష్యా మీద రెస్ట్రిక్షన్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది యుఎస్ఏ. సో ఇలా రెస్ట్రిక్షన్స్ అనేది ఇంపోజ్ చేసిన తర్వాత కంట్రీస్ ఆర్ వరీడ్ అబౌట్ దిస్ వెపనైజేషన్ ఆఫ్ ది డాలర్. ఓకే డాలర్ ని వెపన్ గా యూజ్ చేసుకోవడాన్ని, ఒక వెపన్ లాగా ఒక టూల్ లాగా యూజ్ చేసుకోవడాన్ని చూసి భయపడ్డాయి. సో కంట్రీస్ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ది ఆల్టర్నేటివ్స్ ఆఫ్ ది డాలర్. సో అలా మన ఇండియాలో కూడా, సో వి స్టార్టెడ్ ఇంటర్నేషనలైజింగ్ ద రూపీ. సో మన రూపీని మెయిన్ గా మన డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ లో, ఏదైనా బైలేటరల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు రూపీని ప్రమోట్ చేస్తున్నాం. రీసెంట్ గా మనం రష్యాతో సైన్ చేసుకున్నాం అగ్రిమెంట్స్. సో నాస్ట్రో వాస్ట్రో అకౌంట్స్ అనేవి ఉంటాయి. సో రష్యాతో మనము వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియన్ రూపీ అండ్ ద రష్యన్ కరెన్సీ. ఓకే అండ్ ఆల్సో యుఏఈతో కూడా మనం సర్టెన్ అగ్రిమెంట్స్ ని తీసుకురావడం జరిగింది. ఇలా డిఫరెంట్ కంట్రీస్ తో వీఆర్ ట్రైంగ్ టు ఇంటర్నేషనలైజ్ ద రూపీ. ఓకే అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి ఇండియానే కాదు, ఈవెన్ చైనా హ్యాస్ కమ్అప్ విత్ ఇట్స్ ఓన్ కంట్రీ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈవెన్ చైనా ఈజ్ యూజింగ్ ఇట్స్ ఓన్ కరెన్సీ అనమాట. ఓకే ఇలానే కాకుండా రష్యా స్విఫ్ట్ అరేంజ్మెంట్ కి ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ని తీసుకొచ్చింది, దాన్ని మనం ఎంబ్రిడ్జ్ అంటాం అనమాట. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఆర్ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ ఐడియా టు డిక్రీజ్ ద డిపెండెన్సీ ఆన్ ది డాలర్. సో దీన్నే మనం డీ డాలరైజేషన్ అంటాం అనమాట. So it is a process of reducing the influence of the US dollar in the global
ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిజర్వ్స్. సో వాటిలలో యుఎస్ డాలర్ యొక్క రిలయన్స్ ని తగ్గించడాన్ని మనము డీడాలరైజేషన్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో రీసెంట్ గా మనకి ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్, సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ముందు యుఎస్ఏలో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ జరిగేటప్పుడు సో ప్యారలలీ మనకు బ్రిక్స్ మీటింగ్ అనేది జరుగుతుండే అనమాట. సో బ్రిక్స్ పార్ట్నర్స్ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఈ బ్రిక్స్ పార్ట్నర్స్ కూడా ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ యొక్క టాక్స్ లో సో దే హ్యావ్ హైలైటెడ్ అబౌట్, సో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, ఇస్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫర్ ది యుఎస్ డాలర్స్, మనం ఏదైనా కొత్త కరెన్సీని తీసుకొద్దామా, మన బ్రిక్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్స్ కి ఏదైనా కొత్త డాలర్ని రిప్లేస్ చేస్తూ ఏదైనా కొత్త కరెన్సీని తీసుకొద్దామనేది వాళ్ళ టాక్స్ లో ఉండేదన్నమాట. They have not finalized about the currency, but only they have discussed about it. So, ఈ డిస్కస్ చేసే సమయంలోనే ఇంకోవైపు యుఎస్ఏలో మనకి సో క్యాంపెయినింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. క్యాంపెయిన్స్ లో కూడా డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ టోల్డ్ దాట్ ఒకవేళ నేను విన్ అయితే కనుక ఏవైతే కంట్రీస్ డాలర్స్ కి అగేన్స్ట్ గా డాలర్ ని అండర్మైన్ చేస్తూ ఏదైనా పాలసీస్ కానీ ఏవైనా స్టెప్స్ తీసుకుంటే వాళ్ళ మీద మేము టారిఫ్స్ ని విధిస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది ఇన్ హిస్ క్యాంపెయిన్స్. అండ్ నౌ రీసెంట్ గా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏవైతే బ్రిక్స్ కంట్రీస్ ఆర్ బ్రిక్స్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ డాలర్ ని అండర్మైన్ చేసే ఏదైనా యాక్టివిటీ చేస్తే ఆల్ ఆఫ్ దిస్ కంట్రీస్ మీద మేము 100% టారిఫ్స్ వేస్తామని చెప్పేసి అన్నారు. 100% టారిఫ్స్ ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు మనము యుఎస్ఏకి ఏదైనా ప్రోడక్ట్ ని ఇంపోర్ట్ చేసామనుకోండి, సో ఇఫ్ యూఆర్ కమింగ్ అప్ విత్ ఎనీ పాలసీస్ అగేన్స్ట్ ద డాలర్స్, సో యుఎస్ఏ ఏం చేస్తుంది అని అంటే మనం ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్స్ మీద 100% ట్యాక్సెస్ ని విధిస్తుంది. సో ట్యాక్సెస్ నే మనం టారిఫ్స్ అంటాం అనమాట. సో దిస్ వాజ్ అ స్టేట్మెంట్ మేడ్ బై ది డొనాల్డ్ ట్రంప్. సో మరి వాట్ ఈస్ డీడాలరైజేషన్ అంటే ఏం చెప్పాను, డాలర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆర్ రిలయన్స్ ని, యుఎస్ డాలర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించడం దేంట్లో, గ్లోబల్ ట్రేడ్ లో, ఇన్వెస్ట్మెంట్స్ లో అండ్ రిజర్వ్స్ లో. ఓకే, సో ఈ పర్టికులర్ డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అ మల్టీపోలార్ ఫినాన్షియల్ సిస్టమ్. అంటే సో ఒక్క పర్టికులర్ కరెన్సీ కాదు, డిఫరెంట్ కరెన్సీకి వాల్యూ ఇచ్చేటట్టు మనకి ఫినాన్షియల్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వడానికి డీడాలరైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఎకనామిక్ సావర్నిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, రష్యా యుక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా చేస్తున్న సమయంలో స్విఫ్ట్ రెగ్యులేషన్స్ వల్ల రష్యా అనేది ఇట్ హాస్ లూజ్డ్ దట్ ఎకనామిక్ సావర్నిటీ. సో అలా కాకుండా ఉండడానికి డీడాలరైజేషన్ విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ దేర్ ఓన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, రైట్? సో వై డీడాలరైజేషన్ అంటే ఏం చెప్పాను, కొన్ని జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, యుఎస్ శాంక్షన్స్ ఎప్పుడు ఈ డాలర్స్ ని వెపనైజ్ చేస్తూ ఎప్పుడు కంట్రీస్ మీద, సో ఫర్ ద కంట్రీస్ హూ ఆర్ యాక్చువల్లీ సీకింగ్ ఫర్ ది ఆల్టర్నేటివ్స్, వాటి మీద టారిఫ్స్ విధించడం అండ్ డిఫరెంట్ శాంక్షన్స్ విధించడం అనేది చేస్తుంది యుఎస్ఏ. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ ఎకనామిక్ సావర్నిటీ. సో ఒక కంట్రీ అనేది తన యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ లను దృష్టిలో పెట్టుకుని ఎకనామిక్ సావర్నిటీని అచీవ్ చేయాలంటే సో ఈ డీడాలరైజేషన్ విల్ హెల్ప్. అండ్ ట్రేడ్ డైవర్సిఫికేషన్. ఓకే, సో ఈ డీడాలరైజేషన్ వల్ల నేషన్స్ విల్ యాక్చువల్లీ గెట్ హెల్ప్ టు ట్రేడ్ విత్ ద లోకల్ కరెన్సీస్. లోకల్ కరెన్సీస్ ని బూస్ట్ చేసుకోవచ్చు, లోకల్ కరెన్సీస్ యొక్క వాల్యూని పెంచుకోవచ్చు. అండ్ పవర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎమర్జింగ్ కంట్రీస్ లైక్ బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దే వాంటెడ్ బ్యాలెన్స్డ్ ఫినాన్షియల్ సిస్టమ్స్, సో దానికి కూడా డీడాలరైజేషన్ హెల్ప్ అవుతుంది. సో యుఎస్ పాలసీస్ ఇంపాక్ట్ ని తగ్గించుకోవడానికి కూడా మనకి ఈ డీడాలరైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం డాలర్స్ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. ఓకే, సో ఈ 58% ఆఫ్ ది గ్లోబల్ రిజర్వ్స్ ఆర్ ఇన్ ద యుఎస్ డాలర్స్, డెఫినెట్ గా మనం డాలర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. కాబట్టి యుఎస్ఏలో ఏదైనా సెంట్రల్ బ్యాంక్ కానీ ఏదైనా యుఎస్ఏ ఫెడరల్ రిజర్వ్స్ లో ఏదైనా పాలసీస్ చేంజ్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ప్రతి నేషన్ మీద ఉంటుంది. ఎందుకంటే ప్రతి నేషన్ ఇస్ డిపెండింగ్ అపాన్ ద యుఎస్ డాలర్స్. సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ ద పాలసీస్ ఇన్ ద యుఎస్ బ్యాంక్స్, డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియా ఆల్సో, ఇఫ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా. సో అందుకే మనము వాట్ వీఆర్ ట్రైయింగ్, ఇండియా ఇస్ ట్రైవింగ్ ఫర్ ది ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ద రూపీ, రైట్? సో మరి డీడాలరైజేషన్ వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, వీ కెన్ డైవర్సిఫై ద ట్రేడ్, ఎకనామిక్ సావర్నిటీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, యుఎస్ డామినెన్స్ అనేది తగ్గించుకోవచ్చు, వీ కెన్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ అ మల్టీపోలార్ వరల్డ్, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ డీడాలరైజేషన్ ఆల్ అబౌట్. సో లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ అబౌట్ ద డీడాలరైజేషన్. సో విత్ రెఫరెన్స్ టు డీడాలరైజేషన్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఎఫెక్ట్ ఆన్ ది గ్లోబల్ ఎకానమీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, స్టేట్మెంట్ వన్, డీడాలరైజేషన్ ప్రమోట్స్ అ మల్టీపోలార్ ఫినాన్షియల్ సిస్టమ్ బై రెడ్యూసింగ్ ద రిలయన్స్ ఆన్ ద యుఎస్ డాలర్ ఇన్ ద గ్లోబల్ ట్రేడ్ అండ్ ఆల్సో ద రిజర్వ్స్.
సెకండ్ స్టేట్మెంట్, అ వైడ్ స్ప్రెడ్ షిఫ్ట్ టువర్డ్స్ ది డాలరైజేషన్ కుడ్ లీడ్ టు రెడ్యూస్డ్ లిక్విడిటీ ఇన్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్. థర్డ్ వన్, ది అడాప్షన్ ఆఫ్ లోకల్ కరెన్సీస్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎన్హాన్సెస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ షీల్డ్స్ ఎకనామీస్ ఫ్రమ్ యుఎస్ మానిటరీ పాలసీ ఫ్లక్చుయేషన్స్. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 1, 2 and 3. సో ట్రై చేయండి ఒకసారి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాము, సో డీ డాలరైజేషన్ అనేది మల్టీపులర్ ఫినాన్షియల్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది, యుఎస్ డాలర్ మీద ఉన్న రిలయన్స్ ఆర్ డిపెండెన్సీని తగ్గిస్తుంది, గ్లోబల్ ట్రేడ్లో తగ్గిస్తుంది, రిజర్వ్స్లో కూడా తగ్గిస్తుంది. డెఫినెట్గా ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సెకండ్ స్టేట్మెంట్, అ వైడ్ స్ప్రెడ్ షిఫ్ట్ టువర్డ్స్ డీ డాలరైజేషన్ కుడ్ లీడ్ టు రెడ్యూస్డ్ లిక్విడిటీ ఇన్ ద గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్స్. సో డెఫినెట్గా డీ డాలరైజేషన్ అయినప్పుడు లిక్విడిటీ అనేది తగ్గుతుంది, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% డిపెండెన్సీ యుఎస్ డాలర్స్ మీద ఉన్నాం కాబట్టి ఇట్ విల్ రెడ్యూస్ ద లిక్విడిటీ. దిస్ ఇస్ రైట్. అడిషన్, సో ది అడాప్షన్ ఆఫ్ ది లోకల్ కరెన్సీస్, లోకల్ కరెన్సీస్ ని ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనం ప్రమోట్ చేయడం వల్ల ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మనము ప్రస్తుతం నేను చెప్పినట్టు యుఎస్ మానిటరీ పాలసీలో ఏదైనా చేంజెస్ వస్తే ప్రతి నేషన్ మీద ఏదో ఒక ఇంపాక్ట్ జరుగుతుంది కాబట్టి ఈ ఇంపాక్ట్ ని తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ థర్డ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో లెట్ అస్ లుక్ ఎట్ ది నెక్స్ట్ ఆర్టికల్, 13th ఎడిషన్ ఆఫ్ ది నేషనల్ సీడ్ కాంగ్రెస్. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లోనే ఆన్ సాటర్డే వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ నేషనల్ సీడ్ కాంగ్రెస్. సో నేషనల్ సీడ్ కాంగ్రెస్ అనేది ఇది మనకి వారణాసిలో జరుగుతుందని చెప్పాను, ఎట్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ లో జరుగుతుందని చెప్పాను. ఓకే, సో దిస్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఓకే అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో దిస్ ఇస్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ నేషనల్ సీడ్ కాంగ్రెస్. సో ఆల్రెడీ చెప్పాను, సో ఇక్కడ మనకి ఫార్మర్స్, డెలిగేట్స్, ఇండస్ట్రియలిస్టులు, ఓకే స్కాలర్స్, ఇలా చాలా మంది ఈ సీడ్ కాంగ్రెస్ లో పార్టిసిపేట్ చేశారని కూడా చెప్పాను. సో ఇక్కడ మెయిన్ డిస్కషన్ ఏం జరిగిందో కూడా చెప్పాను. ఐ హావ్ టోల్డ్ యూ దాట్ సీడ్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్రస్తుతం ఉన్న లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో, సీడ్ పాలసీ, సీడ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ నాట్ యాక్చువల్లీ మ్యాచింగ్ అప్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్. సో డెఫినెట్లీ ప్రస్తుతం ఉన్న సీడ్ క్వాలిటీని పెంచాలి అన్న, ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంది కాబట్టి సుపీరియర్ గా మార్చాలి అని అంటే వి నీడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూ పాలసీ, న్యూ సీడ్ పాలసీ అనేది రావాలి అని చెప్పేసి ఫార్మర్స్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ మిగతా డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నారు. ఓకే, సో ద థీమ్ వాజ్ ఇన్నోవేటింగ్ ఫర్ అ సస్టైనబుల్ సీడ్ ఈకో సిస్టమ్. సో మరి ఏం హైలైట్స్ ఉన్నాయి అని అంటే, సో ఆఫ్టర్ ద ఫైనల్ టాక్ ఏం హైలైట్స్ మనము డిరైవ్ చేసుకున్నాం అంటే బయో ఫోర్టిఫైడ్ క్రాప్స్ అండ్ హైబ్రిడ్ వెరైటీస్. సో వీళ్ళు ఏమనుకున్నారు అంటే మనము నార్మల్ సీడ్స్ లో కాకుండా వీ హావ్ టు ఫోకస్ ఆన్ ద బయో ఫోర్టిఫైడ్ క్రాప్స్ అనమాట, అండ్ హైబ్రిడ్ వెరైటీ క్రాప్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకు, మాల్ న్యూట్రిషన్ ని, ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ని మనం డిక్రీజ్ చేయాలి అని అంటే వీ నీడ్ బయో ఫోర్టిఫైడ్ సీడ్స్ లాంటివి మనకు అవసరం. ఓకే, ఎందుకు అని అంటే దీంట్లో మనకి ఎసెన్షియల్ న్యూట్రియన్స్ లైక్ ఐరన్, జింక్, వైటమిన్ ఏ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతం పాపులేషన్స్ లో, జనాభాలో ఉన్న డెఫిషియన్సీని తగ్గించడానికి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ క్లైమేట్ రెసిలియంట్ ప్రాక్టీసెస్ తో మనం ముందు రావాలి అని కూడా వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ సీడెడ్ రైస్. సో డైరెక్ట్ సీడెడ్ రైస్ లాంటివి మనం తీసుకొస్తే ఏమవుతుంది, వాటర్ యూసేజ్ ని మనం తగ్గించవచ్చు అనమాట. ఓకే, అండ్ జీరో టిల్లేజ్ మెథడ్స్ తో. ఎందుకు జీరో టిల్లేజ్ మెథడ్ హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే ఇన్పుట్ కాస్ట్లు ఏవైతే ఉంటాయి వాటిని మనం తగ్గించవచ్చు, సాయిల్ హెల్త్ ని కూడా మనం ట్యాకిల్ చేయొచ్చు, సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గకుండా మనం చూసుకోవచ్చు. ఓకే, సో వీటిని కూడా మనం తీసుకురావాలి అని చెప్పేసి టాక్స్ లో మాట్లాడుకున్నారనమాట. సో అండ్ ఆల్సో దే హావ్ డిస్కస్డ్ అబౌట్ యాక్సిలరేటెడ్ బ్రీడింగ్ సైకిల్స్. అంటే ఏంటి, సో మన వాళ్ళ ఎయిమ్ ఏంటంటే దే వాంట్ టు డెవలప్ స్ట్రెస్ టాలరెంట్ వెరైటీస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్స్ ని, ఫ్లడ్స్ ని, ఓకే క్లైమేట్ చేంజ్ ని, వీటిని తట్టుకునే, వీటిని టాలరేట్ చేసే లాంటి సీడ్స్ ని డెవలప్ చేయాలి. ఓకే, అలాంటి వెరైటీస్ ని మనం డెవలప్ చేయాలి అని కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ బెటర్ క్రాప్ ఈల్డ్స్. నెక్స్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ ఇన్ ద సీడ్ సెక్టర్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు న్యూ సీడ్ బిల్ అనేది తీసుకురావాలి. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ కి బట్టి మనం సీడ్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తేనే సీడ్స్ యొక్క క్వాలిటీ అనేది సుపీరియర్ గా మారుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని ఎన్హాన్స్ చేయాలి ఇన్ ద సీడ్ ప్రొడక్షన్. ఓకే, అండ్ ఆల్సో బిల్డింగ్ సప్లై చైన్స్ అండ్ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ కెపాసిటీ. సప్లై చైన్స్ లో మనం బిల్డ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ట్రై చేయాలి. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అండ్ కెపాసిటీ. ఓకే, సో దిస్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ది నేషనల్ సీడ్ కాంగ్రెస్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ వారణాసి.
సో ద నెక్స్ట్ ఆర్టికల్ దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఆర్టికల్ చూడండి, ఓవర్ హ్యాంగింగ్ స్టార్మ్ ఓవర్ ది రెడ్ సీ అని చెప్పేసి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఏం లేదు, మనకి హౌతీ అటాక్స్ జరుగుతున్నాయి కదా రెడ్ సీ ఏరియాలో. సో వి నో లాట్ ఆఫ్ ట్రేడ్ వాజ్ దేర్ త్రూ ది సుయెజ్ కెనాల్ మనకు ముందు నుంచే, బట్ బికాస్ ఆఫ్ ది హౌతీస్ అటాక్స్ సో మన ఆల్టర్నేటివ్ రూట్స్ ని అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ లో ఆల్టర్నేటివ్ మెరిటైమ్ ట్రేడ్ ని ఆల్టర్నేటివ్ గా వెతుక్కోవాల్సి వచ్చింది. వీ హావ్ చూజన్ సంథింగ్ కాల్డ్ యాజ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్, సౌత్ ఆఫ్రికా నుంచి మనం ట్రేడ్ లైక్ మన మెరిటైమ్ ట్రేడ్ ని పాస్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందనేది చూద్దాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్, లెట్స్ సీ ది ఇంపాక్ట్. సో బికాస్ ఆఫ్ ది రెడ్యూస్డ్ యూజ్ ఆఫ్ ద సుయెజ్ కెనాల్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ద గ్లోబల్ ట్రేడ్. సో బిఫోర్ ద క్రైసిస్ కన్నా ముందు 12% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ అనేది సుయెజ్ కెనాల్ నుంచి పాస్ అయ్యేది. సో ట్రాఫిక్ త్రూ ద కెనాల్ కూడా మనకి ప్రస్తుతం 66% కి తగ్గిపోయింది అనమాట. ఓకే, సో ఇట్ మే ఫర్దర్ డిక్రీజ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఓకే, అందుకే మనం కంటిన్యూడ్ స్టార్మ్ ఇన్ ద రెడ్ సీ అని చెప్పేసి అందుకే అంటున్నాం. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది, గ్లోబల్ ట్రేడ్ కూడా తగ్గిందనమాట ఇక్కడ నుంచి. అండ్ ప్రొలాంగ్డ్ ట్రాన్సిట్ టైమ్స్ అనేవి చూడడం జరుగుతుంది ప్రస్తుతం. వీఆర్ ఫేసింగ్ అ ప్రొలాంగ్డ్ ట్రాన్సిట్ టైమ్స్. సో షిప్స్ విచ్ ఆర్ బైపాసింగ్ ద రెడ్ సీ ఆర్ టేకింగ్ లాంగర్ రూట్ అరౌండ్ ది ఆఫ్రికా. నేను ఆల్రెడీ చెప్పాను కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి పాస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో ట్రాన్సిట్ టైమ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో డీలేస్ కూడా జరుగుతున్నాయి. సో షిప్మెంట్స్ ఫ్రమ్ యూరోప్ టు ఏషియా, యూరోప్ నుంచి ఏషియాకి వెళ్ళడానికి మనకి సుయెజ్ కెనాల్ అనేది ముందు చాలా యూజ్ అయ్యేది, కానీ హౌతీస్ అటాక్స్ వల్ల. సో ఇక్కడ ఏమవుతుంది అంటే యూరోప్ నుంచి ఏషియాకి వెళ్ళడానికి 60 days పడుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 30 days. సో ఇట్ ఈస్ బికమింగ్ అ డీలే. ఓకే, షిప్మెంట్స్ ఫ్రమ్ ది ముంబై టు ద యుఎస్ ఈస్ట్ కోస్ట్ ఆర్ టేకింగ్ 25 to 30 days కంపేర్ టు ద 16 to 80 days ఎర్లియర్. ఓకే, సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డైరెక్ట్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్ ఫ్రేట్ రేట్స్ అనేవి కూడా చాలా పెరిగాయి ఈ క్రైసిస్ వల్ల. టైట్ సప్లై డిమాండ్ డైనమిక్స్ వల్ల ఫ్రేట్ కాస్ట్ అనేది కూడా పెరిగింది అనమాట. ఓకే, లోకల్ రీజనల్ కంటైనర్ సర్వీస్ అనేవి కూడా ఇంక్రీజ్ అయ్యాయి టు కాంపెన్సేట్ క్రియేటింగ్ కాంపిటీషన్ విత్ గ్లోబల్ షిప్పింగ్ జైంట్స్. సో లోకల్ లెవెల్ ఏవైతే కంటైనర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంపీట్ విత్ ద గ్లోబల్ షిప్పింగ్ జైంట్స్. సో దిస్ ఈస్ అనదర్ వన్. ఓకే, ఇలా మనకి గ్లోబల్ ట్రేడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ స్మాల్ ఆర్టికల్లో మనకి రావడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది క్రైసిస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రెడ్ సీ. ఓకే, సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మరి. సో దిస్ వాజ్ ద లాస్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ క్లాస్ లో మనీ కలుద్దాం. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని ఇవ్వడం మర్చిపోద్దు త్రూ ద కామెంట్ బాక్స్. ఎందుకంటే మీ లైక్స్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ ఏ మాకు ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ మోటివేషన్ టు అస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్.